भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। హరే కృష్ణ అండి, అందరికీ వెల్కమ్. మనము వృషభదేవుడు తన పుత్రులకి ఉపదేశం చేస్తున్నటువంటి అధ్యాయంలో ఉన్నాము. 5వ స్కందం 5వ అధ్యాయం 19 శ్లోకాలు కంప్లీట్ చేసుకున్నాము. సో ఈరోజు 20వ శ్లోకం నుంచి స్టార్ట్ చేద్దాం. సో చాలా నిన్న మనం చెప్పుకున్నటువంటి శ్లోకాల్లో చాలా కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలను తెలియజేశారు. లౌకికంగా ఉన్నటువంటి వాళ్ళ యొక్క పరిస్థితి, వాళ్ళు ఎందుకు అలా లౌకికంగా ఉండిపోయారు, తర్వాత కొంచెం ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క బాధ్యత ఏమిటి. సో ఎవరైనా సరే అంతిమంగా చేరుకోవాల్సింది ఎక్కడికి, తర్వాత ఒకవేళ నువ్వు ఉన్నటువంటి పరిస్థితుల్లో నువ్వు ఎవరెవరినైతే ఇన్ఫ్లుయెన్స్ చేయగలవు, వాళ్ళందరి పట్ల నీ యొక్క ప్రవర్తన ఎలా ఉండాలి, మనం ఏ విధమైనటువంటి బోధనలు చేయాలి, ఏదైతే బోధనలు ఋషభదేవుడు చేస్తున్నాడో అవే బోధనల్ని మిగిలినటువంటి వాళ్ళందరినీ మనం ఎవరైతే ఇన్ఫ్లుయెన్స్ చేయగలమో వాళ్ళందరికీ కూడా మనం చేయాలి అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. అందుకనే ఒకవేళ కనుక ఎవరైనా సరే ముక్తి మార్గంలోకి తీసుకురాలేకపోతే వాళ్ళ మీద మనకి కరుణ చూపనట్లు. సో నిజమైనటువంటి కరుణ చూపించటము అని అంటే ప్రతి వ్యక్తిని కూడా భక్తి మార్గంలోకి తీసుకురాగలగడం. భక్తి మార్గము అని అంటే ఏదో కామ్య కర్మలుగానో లేకపోతే సకామ కర్మగానో చేసేటువంటి భక్తి గురించి మాట్లాడలేదు. సో భక్తి అని అంటే భగవంతుడికి చేసేటువంటి సేవ. సో అందులోకి తీసుకురావాలి. సో ఒకవేళ నువ్వు తండ్రిగా నీ పుత్రుణ్ణి భక్తిలోకి తీసుకురాలేకపోతే తండ్రి పదవి నుంచి బయటికి వెళ్ళిపోవాలి. ఒకవేళ నువ్వు ఒక గురువుగా నీ శిష్యుల్ని ముక్తి మార్గంలోకి తీసుకురాలేకపోతే నువ్వు గురువుగా అర్హత లేదు. నువ్వు ఏ ఏ పొజిషన్స్లో నువ్వు ఉండి ఆ పొజిషన్ నిర్వర్తించడానికి క్వాలిఫికేషన్ ఏమిటి అని అంటే నీవు మీద ఇన్ఫ్లుయెన్స్ అయినటువంటి వాళ్ళని నువ్వు భక్తిలోకి తీసుకురాగలగడం, అదే నీ యొక్క ధర్మము అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. అందుకని ఇప్పుడు తన పుత్రులు రాజును కాబోతున్నారు కాబట్టి రాజు ప్రజలను భక్తి మార్గంలోకి తీసుకురావాలి. అలా భక్తి మార్గంలో తీసుకురావడమే లక్ష్యంగా ప్రజలందరినీ ఉద్దేశించి ఆయన చేసేటువంటి పాలన అలా ఉండాలి. అలా లేనప్పుడు అది నిజమైనటువంటి పాలన కాదు. అలాంటి పాలన వల్ల ప్రజలందరూ కూడా ముక్తి మార్గంలోకి రాకపోతే ప్రజలు చేసినటువంటి తప్పులకు కూడా పాపం ఏదైతే చేస్తారో, ప్రజలు చేసినటువంటి పాపాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటి యొక్క ఫలాలని రాజు అనుభవించాలి. సో అంత ప్రకృతి నియమాలు అంత కఠినంగా ఉంటాయి. సో మన పాలనలో ప్రజలందరూ పాపులు అయిపోతుంటే వాడు చేసినటువంటి పాపపు కర్మకి ఆ పాలకుడికి శిక్ష అనేది ఏంటిది వస్తుంది. ఒకవేళ మనం పాపాత్ములు అయినా కానీ ఒకవేళ మన పాలనలో ప్రజలందరూ కనుక భక్తులైనట్లయితే ఆ భక్తుడు చేసినటువంటి పుణ్యం కూడా పాలకుడికి వస్తుంది. సో భక్తుడు ముక్తి మార్గానికి అంటే ఆ ఆ ప్రజల్లో ఎవరైనా చాలామంది ముక్తి మార్గాల్లోకి తీసుకురాగలిగి ప్రజలు ముక్తిని పొందే స్థితికి వెళ్ళిపోతే రాజుకు కూడా ఆటోమేటిక్గా ముక్తి వస్తుంది. అంటే వైదిక సంస్కృతి ప్రకారంగా అప్పట్లో ఉన్నటువంటి రాజులందరూ ఎలా పాలించేవాళ్ళు అంటే ప్రజలందరినీ ముక్తి మార్గంలోకి తీసుకొచ్చి ప్రజలను ముక్తి పొందేలాగా చేస్తారు. అది వాళ్ళకి స్వార్థం ఏంటి అని అంటే అందరినీ ముక్తి మార్గంలోకి తీసుకెళ్తే నేను కూడా ముక్తి పొందుతాను. అంటే ఒక రకంగా చెప్పాలి అని అంటే పాలన అనేటువంటిది అలానే ఉండాలి. సో పాలన యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే భగవత్ సేవగానే పాలన చేయాలి, అంతేకాని ఇంద్రియ భోగం చేయడం కోసం పాలన చేస్తే నాకేంది, ఇంతమంది మంత్రులు ఉంటారు, ఇంతమంది సైనికులు ఉంటారు, ఇంతమంది ప్రజలు ఉంటారు, వీళ్ళందరూ నా మాట వింటారు, వాళ్ళందరికీ నేను ప్రభువుని అన్నటువంటి భావంలో కాకుండా వాళ్ళందరినీ ఉద్ధరించాలి అనేటువంటి భావంలో, వాళ్ళందరూ ఉద్ధరింపబడితే నేను కూడా ఉద్ధరింపబడతాను అనేటువంటి భావంలో, వాళ్ళందరినీ ఉద్ధరించడమే నాకు భగవంతుడు ఇచ్చినటువంటి సేవ అనేటువంటి భావనలో పాలన చేయటం అనేటువంటిది ఉత్తమమైనటువంటి పాలన. సో అలా చేయాలి అనేటువంటి విషయాన్ని మనకి ఋషభదేవుడు తెలియజేయడం కోసం ఆయన చేస్తున్నటువంటి బోధనల్లో ప్రజల్ని ఉద్దేశించి మీరు ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని మనకి ఇంతకు ముందు శ్లోకాల్లో తెలియజేశారు. సో ప్రజలకి వాళ్ళు భక్తిని అందజేయాలి, భక్తి మార్గంలో తీసుకురావాలి, ముక్తి మార్గంలో తీసుకురావాలి, అదే వాళ్ళ యొక్క బాధ్యత. అలా చేయలేకపోతే రాజపదవిని కూడా వదిలేసేయాలి. సరే ఆయన ఏంటో వదలట్లేదు అనుకోండి, ఒకవేళ ఆయన పాపాత్ముడుగా ఉండి కూడా రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు, పాపాత్ముడుగా ఉండి కూడా
గురువుగా కొనసాగుతున్నాడు, పాపాత్ముడిగా ఉండి కూడా తండ్రిగా కొనసాగుతూనే ఉన్నాడు అనుకోండి, మరి మన బాధ్యత ఎలా ఉండాలి అనేటువంటి విషయం కూడా మనకి తెలియచేశారు. ఒకవేళ పాపాత్ముడే తండ్రి అయినట్లయితే తండ్రిని కూడా త్యజించాలి, పాపాత్ముడే గురువు అయినట్లయితే గురువును కూడా త్యజించాలి. పాపాత్ముడు అంటే ఏమిటి ఇక్కడ మీనింగ్ అని అంటే, ఎవరైతే నిన్ను భగవంతుడితోటి కనెక్ట్ చేయరో వాళ్ళు, ఎవరైతే ఎవరి బోధనల యొక్క ఇన్ఫ్లుయెన్స్ తోటి నువ్వు భగవంతుడికి దూరం అవుతున్నావో, అది అంటే భగవంతుడికి దగ్గర చేయనటువంటి ఏ రిలేషన్ అయినా కానీ నువ్వు వదిలేసేయాలి, అది తండ్రి అయినా తల్లి అయినా గురువైనా. నిన్ను భగవంతుడి నుంచి దూరం చేసేటువంటి ఏ రిలేషన్ అయినా సరే అది నిజమైనటువంటి రిలేషన్ కాదు, ఆ రిలేషన్ అనేది స్వార్థపూరితమైనటువంటి రిలేషన్. ఆ స్వార్థపూరమైనటువంటి రిలేషన్ని వదిలేయాలి. అంటే ఒక సైడ్ నుంచి వదలకపోతే రెండవ సైడ్ నుంచి మనమైనా కృషి చేసి ఆ రిలేషన్ని వదిలేయటం అనేటువంటిది చాలా ఉత్తమము, ఎందుకంటే అది మనకి పతనాన్నే గురి చేస్తుంది, కానీ మనకి భగవంతుడి మనకి శరీరాన్ని ఎందుకు ఇచ్చారో అందుకు ఉపయోగించినట్లు ఉపయోగపడదు. అదే విషయాన్ని మనకి ఇక్కడ ఋషభదేవుడు తన యొక్క బోధనలో తెలియజేస్తున్నారు. ఓకే, ఉదాహరణలు కూడా చెప్పారు ప్రభుపాదల వారు. ఏ విధంగా బలిచక్రవర్తి తన గురువు అయినటువంటి శుక్రాచార్యుని వదిలేశారు, ప్రహ్లాదుడు ఏ విధంగా తన తండ్రి అయినటువంటి హిరణ్యకశిపుణ్ణి వదిలేశారు. సో ఈ విధంగా భక్తి నుంచి దూరం చేసేటువంటి వాళ్ళని, భగవంతుడి నుంచి దూరం చేసే వాళ్ళు ఎవరు కూడా మన జీవితంలో ఉండకూడదు. భక్తిలో రూల్స్ కొన్ని ఉంటాయి, ఏ విధంగా మనం భక్తిలో ముందుకు వెళ్ళాలి అనడానికి కొన్ని రూల్స్ ఉంటాయి, అందులో ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇవన్నీ కూడా మనం గమనించి వాటిని ఆచరిస్తూ ఉంటే అప్పుడు మనకి భక్తిలో ముందుకెళ్తాం, మన జీవితం యొక్క పరమ గమ్యాన్ని మనం పొందడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఇంకా ఏం చెప్పారో మనం చూద్దామండి. 20వ శ్లోకం నుంచి స్టార్ట్ చేద్దాం. తస్మాద్ భవంతో హృదయేన జాత, తస్మాద్ భవంతో హృదయేన జాత, సర్వే మహిమాంసస్ మమం సభా సమాభం, సర్వే మహీయాం సమమం సమాభం, ఆక్లిష్ట బుద్ధ్యా భరతం భజద్వం, ఆక్లిష్ట బుద్ధ్యా భరతం భజద్వం, శుశ్రూషణం తత్పరణం ప్రజానాం, శుశ్రూషణం తత్పరణం ప్రజానాం. తనయులారా, సమస్త దివ్య గుణస్థానమగు నా హృదయము నుండి మీరందరిని జన్మించిరి, కనుక మీరు లౌకికులు అసూయాపరుల వలె వర్తించరాదు. భక్తి అందు శ్రేష్ఠుడి అని మీ జ్యేష్ఠ సోదరుడు భరతుని గౌరవించి సేవింపుడు, అతనిని సేవించిన సో నన్ను సేవించినట్లే అగును, అప్పుడే ప్రజాపాలన చక్కగా కొనసాగగలదు. ఓకే, సో పుత్రులను ఉద్దేశించి నా హృదయం నుంచి మీరు జన్మించారు అనేటువంటి విషయం చెప్తారు. పుత్రులు తండ్రి యొక్క హృదయం నుంచి జన్మిస్తారు, అంటే తండ్రి ఎలాంటి భావనల్లో ఉంటారో ఆ భావనలకి అనుగుణంగానే పుత్రుల యొక్క ప్రవర్తనలు ఉంటాయి. సో ఇప్పుడు తండ్రి హృదయంలో కల్మషాలు ఉన్నాయనుకోండి, ఆటోమేటిక్గా పుత్రులు కూడా కల్మషరహితులేం కారు, వాళ్ళు కూడా అలాంటి గుణాలనే తెచ్చుకుంటారు. తండ్రి కల్మషాలు లేనివాడు అనుకోండి, పుత్రులు కూడా కల్మషాలు లేకుండానే ఉంటారు. ఎలా వచ్చినాయి కొన్ని బుద్ధులు అని అంటే, కొన్ని ఇలా కూడా వస్తాయి. తండ్రి యొక్క భావం ఏది ఉంటుందో, తండ్రి యొక్క మనో అంటే హృదయంలో ఎలాంటి ఫీలింగ్స్ ఉంటాయో అలాంటి ఫీలింగ్స్కి తగినట్లుగానే పిల్లలు అనేటువంటి వాళ్ళు కలుగుతారు. అందుకనే గర్భధారణ సంస్కారం చేసినప్పుడు పరిస్థితులన్నీ ప్రశాంతంగా ఉండేలాగా చూసి ఆ గర్భధారణ సంస్కారం వల్ల ఆయన హృదయాన్ని పవిత్రం చేయటం అనేటువంటిది చేస్తారు. అలా చేసినప్పుడు ఆ తర్వాత వాళ్ళకి కనుక పిల్లలు కలిగితే వాళ్ళు గొప్ప ప్రవర్తనతోటి ఉంటారు. అయితే మరి ఋషభదేవుడు హృదయం నుంచి వచ్చినటువంటి వాళ్ళు మరి ఎలా ఉండాలి? ఋషభదేవుడు చాలా గొప్ప, ఆయన భక్తిని ఎందుకు చేశారు అని అంటే, మనందరికీ భక్తి ఎలా చేయాలి, భక్తి ఎందుకు చేయాలి అనేటువంటి దాన్ని మనకి బోధించడం కోసం స్వయంగా భగవానుడే అవతారంగా ఋషభదేవుడిగా వచ్చినప్పటికీ ఆయన కూడా భక్తి చేశారు. ఇంకోటి, ఆయన ఉపదేశాల్లో కూడా అందరినీ భక్తి మార్గంలోకి తీసుకురావాలి అని చెప్పారు. అందరినీ భక్తి మార్గంలో తీసుకురావడం కోసం నేను కూడా భక్తి చేస్తాను అనేటువంటి విషయాన్ని చెప్పారు. అంటే ఆయనే దేవాది దేవుడు, అందరూ ఆయన్నే కీర్తిస్తారు, ఆయన కూడా భగవంతుడిని కీర్తిస్తారు. అంటే ఆయన ఆయన
మనందరికీ కూడా ఒక మెసేజ్ని ఇస్తున్నారనమాట. సో ఏ విధంగా మనం భక్తి చేయాలి అనేటువంటి విషయాన్ని. మరి అంత గొప్ప పవిత్రమైనటువంటి హృదయం కలిగినటువంటి వ్యక్తికి పుట్టినటువంటి పిల్లలు ఆయన హృదయం నుంచి జన్మించారు అని అంటే, మరి పుట్టినటువంటి పిల్లలు కూడా అంతే పవిత్రులై ఉంటారు. అయితే మరి పుట్టిన 100 మంది కూడా పవిత్రులే, అయితే అందరిలోనూ శ్రేష్ఠుడు మాత్రం భరతుడు. భరతుడు జ్యేష్ఠుడు, శ్రేష్ఠుడు. కాబట్టి మిగిలినటువంటి వాళ్ళందరినీ కూడా భరతుణ్ణి అనుసరించమని చెప్తున్నారు ఇక్కడ. భరతుడు ఏం చెప్తే అది వినండి, మీరు ప్రతిదీ కూడా భరతుడికి సేవగా చేయండి. ఎప్పుడైతే మీరు ఏ పనైనా సరే భరతుడికి సేవగా చేస్తే అది నాకు చేసినట్లే సేవ అనేటువంటి విషయాన్ని తెలియజేస్తారు. అంటే అందరికీ ఉపదేశం ఇస్తున్నారు, మీరు భరతుడికి సేవ చేస్తే భగవత్ సేవ చేసినట్టే అని. నాకు సేవ చేసినట్టు అంటే తండ్రికి సేవ చేసినట్లు అని కాదు, అక్కడ భగవంతుడికి సేవ చేసినట్టు. ఎందుకంటే ఋషభదేవుడు భగవంతుడే కదా. సో కుటుంబంలో పెద్దవాడు కనుక భక్తుడైతే ఆ భక్తుడికి సేవ చేస్తే భగవత్ సేవ చేసినట్టే. ఏ విధంగా అయితే లక్ష్మణుడు రాముడికి సేవ చేశారు. సో ఆ విధంగా మనము తండ్రి యొక్క ఆజ్ఞను కూడా పాలించాలి, అది కూడా మనకి చాలా అవసరము. ఇంకొకటి తండ్రి చెప్పినట్లు ఎవరైతే శ్రేష్ఠుడో ఇంట్లో వాళ్ళకి సేవ కూడా చేయాలి. అంటే ఇక్కడ దీని అర్థము బంధంని గట్టిగా చేసుకోండి అని కాదు, బలంగా చేసుకోండి అని కాదు. మీరు భౌతికమైనటువంటి బంధాలకి విలువ ఇవ్వద్దని ఇంతకుముందు చెప్పారు కదా, మరి ఇప్పుడు ఎందుకు మళ్ళీ భౌతికమైనటువంటి బంధాలని సేవించమని చెప్తున్నారు అని అనుకోవచ్చు. ఎందుకు చెప్తున్నారు ఇక్కడ భౌతికమైనటువంటి బంధాల విషయంలో కూడా అని అంటే, ఇక్కడ భగవత్ సేవగా చేయండి అని అంటున్నారు. మీరు ఆయనకి సేవ చేస్తే నాకు సేవ చేసినట్టే, ఎందుకంటే ఆయన నాలాగానే భక్తుడు కాబట్టి నన్ను గౌరవించినట్లే అవుతుంది. రెండవది ఆయన మీ అందరికంటే శ్రేష్ఠుడు కాబట్టి, అంతేకాని మీ అందరికంటే పెద్దవాడు అన్న కాబట్టి వాడు పాపాత్ముడైనా సరే మీరు సేవ చేయాలి అని ఇక్కడ చెప్పట్లేదు. సో వాడు పుణ్యాత్ముడు, వాడు భగవంతుడు భక్తుడు, ఆయన ఋషభదేవుడితో నామినేట్ చేయబడ్డాడు కాబట్టి, అంటే భగవంతుడే ఆయన్ని ప్రపోజ్ చేస్తున్నారు ఈయనే భవిష్యత్ తరాలకి చక్రవర్తిగా అవుతాడు అని. భవిష్యత్ తరాలకి చక్రవర్తిగా అవుతాడు అని భగవంతుడే ప్రపోజ్ చేస్తున్నాడు అని అంటే, మరి భరతుల్లో ఉన్నటువంటి క్వాలిఫికేషన్ చాలా గొప్పగా ఉండి ఉండాలి. అందుకనే ఆయన్ని ప్రపోజ్ చేసి ఆయనకి సేవ చేయమని చెప్తున్నారు. ఆయనకి సేవ చేస్తే అంటే ప్రజలందరినీ కూడా భక్తులుగా మార్చగలిగినటువంటి సామర్థ్యం ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఆయన కూడా భగవంతుడితోనే సమానం. ఒక భక్తుడు భగవంతుడితో సమానం. భగవంతుడికి అన్నిటికంటే ఎక్కువగా ఎవరి మీద ప్రేమ ఉంటుంది అని అంటే భక్తుల మీదనే ఉంటుంది. కాబట్టి భక్తుడికి ఎక్కువ విలువనిస్తారనమాట భగవంతుడు. అందుకనే నాకు చేసే పూజ కంటే, నాకు చేసే సేవ కంటే మీరు వెళ్ళి భక్తులకి సేవ చేయండి అని చెప్తారు. సో భరతుడిని ఇక్కడ భక్తుడిగా భావిస్తున్నారు కాబట్టి భరతుడికి సేవ చేయమని చెప్తున్నారు. చదవండి మాతాజీ. భాష్యము: ఈ శ్లోకమున హృదయ అను పదము హృదయము సూచించును. హృదయము అంటే ఉరహ వక్షస్థలము అని పిలువబడును. హృదయము వక్షస్థలము నందే కలదు. పుత్రోత్పత్తి జననేంద్రియ సహాయమునే జరిగినప్పటికీ వాస్తవునకు ఆ సంతానము హృదయం నుండి ఆవిర్భవించును. హృదయం యొక్క స్థితిని బట్టి వీర రూపధారణము చేయుచుండును. కనుకని వైదిక పద్ధతిని అనుసరించి బీజ ప్రధాన సమయమున హృదయము గర్భధార సంస్కారం ద్వారా పవిత్రము కావింపబడవలను. విశ్వదేవుని హృదయము సర్వదా కల్మషరహితము ఆధ్యాత్మికమైనందున దాని నుండి జన్మించిన పుత్రులందరూ ఆధ్యాత్మిక దృష్టి కలవారవి అయినప్పటికీ వారందరిలోనూ తన జ్యేష్ఠ పుత్రుడే శ్రేష్ఠుడని అందరూ అతన్నే సేవింపుడని విశ్వదేవుడు ఉపదేశించను. సోదరులందరినూ భరతుని సేవకి అంకితము కావాలని అతడు పలికెను. గృహ బాంధవముల యెడ పురుషుడు ఆసక్తుడు కారాదని అది ఆదియందు ఉపదేశించబడినది కదా. అట్లయినచో ఎందులకై మనసు కుటుంబ సభ్యుల పట్ల అనురక్తుడు కావలను ఎవరైనా ప్రశ్నించిన అవకాశం కలదు. కానీ మహీయసాం పాదరసోషి అభిషేకం అని కూడా చెప్పబడిన విషయమును గుర్తుంచుకునవలను. అనగా మనుషుడు ఆధ్యాత్మికోన్నతి పడిచిన మహనీయులను తప్పక సేవింపవలను. మహసేవా ద్వారమాహుర్ విముక్తే, పరమ భక్తులను సేవించడం వలన ముక్తి ద్వారం తెంచుకోగలదు. ఋషభదేవుని కుటుంబంలో సామాన్య లోకునికి కుటుంబంతో పోల్చరాదు. అది జ్యేష్ఠతనుడు విశేషంగా పరమోత్కృష్టుడు. ఆ కారణమే అతనికి ప్రియముగా కలుగునట్టుగా సేవింపుడని మిగిలిన పుత్రులకు ఉపదేశింపబడినది. అదే వారి కర్తవ్యమై ఉండెను. చదన ప్రభుజీ: భరతుడే ఈ లోకమునకు ప్రధాన పాలకుడని భగవానుడు నిర్ణయించను. అది అతని యోచన ప్రణాళిక. ధర్మరాజ ప్రపంచ చక్రవర్తి కాలం శ్రీకృష్ణ భగవానుడు కోరినట్టు కురుక్షేత్ర సంగ్రామం మనము గాంచవచ్చును.
దుర్యోధనుడు ఆ పదవిని అలంకరించవలనని అతడు ఎన్నడూ కోరలేదు. గడిచిన శ్లోకం తెలుపబడినట్లు హృదయమే ధర్మస్థానము, అంటే హృదయం ఎత్ర ధర్మ, దేవదేవుడు శ్రీకృష్ణు శరణు వేడుటయే ధర్మ లక్షణం అని భగవద్గీత నేర్పబడినది. ధర్మ పరిరక్షణకై పంత్రాణే సాధూన, భగవంతుడే ధరణి నేలవల్లని భగవంతుడు కోరును. అంతటా ప్రతిదీ సజావుగా సాగి ఎల్లరికూ లాభం చేకును. కాని దానవ ప్రవృత్తి కలవాడు రాజ్య పరిపాలన చేపట్టినతని అంతయు అస్తవ్యస్తము అస్తవ్యస్తము కాగలదు. ప్రస్తుతం ప్రపంచమంతయు ప్రజాస్వామ్య పద్ధతి వైపుకు మొగ్గు చూపుచున్నది. కాని జనసామాన్యం రజస్తమోగుణులై ఉన్నందున సరియైన ప్రభుత్వాధిపతిని ఎన్నుకొని జాలరు. శూద్రప్రాయులైన జనుల ఓట్లతో మరి యొక్క శూద్రప్రాయుడు దేశాధినేతగా ఎన్నుకోబడినంతట పరిపాలన ఎంతో కలుషితం కాగలదు. జనులందరూ ఖచ్చితంగా భగవద్గీతను అనుసరించినచో భగవద్భక్తిని ఎన్నుకోగలరు. అంతటా ఆ ప్రయత్నం గాని మంచి ప్రభుత్వం ఏర్పడగలదు. కనుకని భరతుడు ప్రపంచ చక్రవర్తి కావాలని ఋషభ దేవుడు ఆదేశించారు. భక్తుడు భగవత్ ప్రతినిధి కనుక భక్తిని సేవించట అనగా భగవంతుని సేవించటే అగును. భక్తుడి రాజ్యపాలన చేపట్టినప్పుడు ప్రభుత్వం ఎల్లరకు అనుకూలమైనది లాభకరమైనదిగా కాగలదు. హరికృష్ణ. ఓకే, సో ఇక్కడ కూడా మనకి అదే చెప్తున్నారండి, హృదయం పవిత్రం చేసిన తర్వాతే బీజ ప్రధానం అనేటువంటిది చేయడం జరగాలి, అప్పుడు భక్తులు ఉద్భవిస్తారు, లేదు అంటే కనుక అసురులు పాపాత్ములు వస్తారు ఈ లోకంలోకి. సో ధర్మం అనేటువంటిది ఎక్కడ ఉంటుంది అంటే హృదయ స్థానంలోనే ఉంటుంది. కాబట్టి హృదయం పవిత్రమైతే ధర్మం కూడా కరెక్ట్గా ఉంటుంది. సో ధర్మ ప్రకారంగా నడుచుకుంటాడు. సో నిజమైనటువంటి ధర్మం ఏమిటి అంటే శ్రీకృష్ణ భగవాను శరణు వేయడమే నిజమైనటువంటి ధర్మం. అందుకని శ్రీకృష్ణ భగవానుడు సర్వధర్మాన్ పరిత్యజ్య అనేటువంటి శ్లోకంలో మనకు అదే చెప్తారు, మీరు ఏవేవో ధర్మాలను ఏర్పాటు చేసుకొని నేను నేను వాళ్ళకి పూజ చేస్తాను, వీళ్ళకి పూజ చేస్తాను, దానికి పూజ చేస్తాను, దీనికి పూజ చేస్తాను, ఆ శక్తికి పూజ చేస్తాను, ఈ శక్తికి పూజ చేస్తాను అనేటువంటి అన్ని ధర్మాలు పెట్టుకోకండి, ఈ ధర్మాలన్నింటినీ వదిలేసి నాకు పూజ చేయటం అనేటువంటిది మీరు చెయ్యండి, అప్పుడు మీరు సరి అయినటువంటి మార్గంలో ఉన్నట్టు, అందుకనే అప్పుడే మీరు ముక్తిని సాధిస్తారు అనేటువంటి విషయం చెప్పారు. అది ఉత్తమమైనటువంటి ధర్మం అనమాట. అది అంటే మనం మనకి 12వ అధ్యాయంలో చివరి శ్లోకంలో కూడా అదే వస్తుంది, అన్ని ధర్మాల కంటే కూడా ఏది ఉత్తమమైన ధర్మం, ధర్మం గురించి మాట్లాడినప్పుడు. సో ధర్మం అంటే ఏమిటి అని అంటే మనం భగవంతుడికి శరణు వేయటం, అది నిజమైనటువంటి ధర్మం. ఆ ధర్మం చేయకుండా మనం ఏది చేసినా కానీ అది నిజమైనటువంటి ధర్మం కాదు. లేకపోతే మనము మనం గనక హృదయం గనక పవిత్రంగా లేకపోతే దానవ ప్రవృత్తి కలిగినటువంటి వాళ్ళు వస్తారు, దానవ ప్రవృత్తి కలిగినటువంటి వాళ్ళని రాజుగా కావాలి అని చెప్పేసి భగవంతుని ఏం కోరుకోరు. సో ఏ విధంగా అయితే దానవ ప్రవృత్తి కలిగినటువంటి దుర్యోధను రాజు కాకూడదు అని చెప్పేసి కృష్ణుడు ఎలా అనుకొని హృదయంలో ధర్మాన్ని నిలుపుకున్నటువంటి, అంటే శ్రీకృష్ణ భగవానుడి యొక్క పాదాలనే ఆశ్రయించి ఉన్నటువంటి పాండవులకి పెద్దవాడైనటువంటి ధర్మరాజుని మాత్రమే ప్రపంచ చక్రవర్తి కావాలి అని కోరుకున్నారు కృష్ణ భగవానుడు. అందుకనే ఆయన్ని చక్రవర్తి చేయడం కోసం వాళ్ళకి సహాయంగా ఉండి వాళ్ళు ఎదుర్కొన్నటువంటి ప్రతి సమస్యని కూడా ఆయనే సాల్వ్ చేస్తూ ప్రపంచ చక్రవర్తి అయ్యేంత వరకు ఆయన సహాయం చేయడం అనేటువంటిది జరిగింది. అంటే మీ మనలో గనక ధర్మం అనేది ఉంటే, అంటే మనం భగవంతుడి యొక్క పాదపద్మాలను ఆశ్రయించి ఉన్నట్లయితే భగవంతుడే మనల్ని కాపాడతారు. పాండవుల్ని ఏ విధంగా అయితే కాపాడారో ఆ విధంగా. ఇక్కడ మరి భరతుడు గొప్ప భక్తుడు కాబట్టి భక్తుడిని పూజ చేస్తే భగవంతుడికి పూజ చేసినట్లే, కాబట్టి మీరు భక్తుడికి పూజ చేయండి నాకు చేసినట్లే, భరతుడికి సేవ చేయండి నాకు సేవ చేసినట్లే అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నారు. ఇంకొకటి, ఒకవేళ భక్తుడు కాని వాడిని కనుక చక్రవర్తి కావాలి అని గనక నియమించినట్లయితే అది కూడా ఋషభదేవుడితోటి ప్రపంచంతో నాశనం అయిపోతుంది. అలా కాకూడదు. అంటే మనము అభక్తులం, అభక్తులమైనటువంటి మనము ఇంకొక అభక్తుడిని కనుక ఎన్నుకొని మనం వాడితోటి రాజ్యపాలన చేసేలా చేస్తే ప్రపంచం మొత్తం కూడా సర్వనాశనం అయిపోతుంది. సో ఎవరికి ఏ లాభము ఉండదు. అందుకని ఇక్కడ ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారంటే పాలించేటువంటి చక్రవర్తి కనుక మీకు భక్తుడై ఉన్నట్లయితే అందరికీ మంచి జరుగుతుంది, ప్రతి ఒక్కళ్ళు కూడా సంతోషపడే విధంగా ఆయన పాలన చేస్తారు అనేటువంటి విషయాన్ని మనకి తెలియజేస్తున్నారు. సో అలా పాలన చేయగలిగినటువంటి అర్హత భరతుడికి ఉంది, కాబట్టి ఋషభదేవుడు భరతుణ్ణి ఎన్నుకున్నారు. ఇక్కడ భరతుణ్ణే చక్రవర్తి చేయాలి అనుకున్నారు. అంటే భగవంతుడు ఓన్లీ భక్తుని మాత్రమే చక్రవర్తి చేయాలి అని కోరుకుంటారు, అందుకోసం ఆయన అన్ని రకాలుగా సహాయం కూడా చేస్తారు ఆ భక్తులకి. నెక్స్ట్, భూతేషు వీరుధ్య ఉదుత్తమాయే
భూతేషు భూతేషు నిరుద్ధముత్తమాయే హరి సుపాస్తేషు సబోధనిష్ట సరే సుపాస్తేషు సబోధనిష్ట తతో మనుష్యా ప్రమదాస్తతోపి తతో మనుష్యా ప్రమదాస్తతోపి గంధర్వ సిద్ధా విబుధానుగాయే దేవాసురేభ్యో మఘవత్ ప్రధానం దక్షాదయో బ్రహ్మ మతాస్తు తేషాం దక్షాక్షాదయో బ్రహ్మ సుతాస్తు తేషాం భవః పరశోద విరించ వీర్యః సమత్పరోహం ద్విజ దేవదేవః రామారావు ప్రభుజీ చూడండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. వ్యక్తమయ్యున్నట్టి రెండు శక్తులలో అనగా ఆత్మ జడ పదార్థము జీవశక్తి కలిగినవి. వనస్మృతులు, తృణము, వృక్షములు, మొక్కలు, పాషాణాది జడ పదార్థముల కన్నను శ్రేష్టములు. స్థావరములకు మొక్కలు వనస్పతుల కన్నను, అంగమములకు క్రిములు పాముల వంటివి శ్రేష్టములు. దానికంటే బుద్ధి కలిగిన పశువులు శ్రేష్టములు. వానికన్నను మానవులు శ్రేష్ఠులు. భౌతిక శరీరము లేనందున ప్రేతాదులు మానవుల కన్నను శ్రేష్ఠములు. ప్రేతాదుల కన్నను గంధర్వులు, గంధర్వుల కన్నను సిద్ధగణము, సిద్ధుల కన్నను కన్నెరలు, వారి కన్నను అసురులు శ్రేష్ఠులు. అసురుల కన్నను దేవతలు శ్రేష్ఠులు. దేవతలలో స్వర్గరాజగు ఇంద్రుడు శ్రేష్ఠుడు. ఇంద్రుని కన్నను దక్షాది బ్రహ్మతనయుడు శ్రేష్ఠుడు. వారిలో శివుడు శ్రేష్ఠుడు. పరమశివుడు బ్రహ్మతనయుడు కనుక బ్రహ్మ అత్యంత శ్రేష్ఠునిగా పరిగణింపబడినాడు. కానీ ఆ బ్రహ్మ సైతము దేవదేవుడు నా భక్తుడే. ఇక నేను బ్రాహ్మణుల యెడ మొగ్గు చూపినందున కనుక వారే సర్వశ్రేష్ఠులై ఉన్నారు. హరే కృష్ణ. ఎవరికంటే ఎవరు శ్రేష్ఠులు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. జడ పదార్థం అనేటువంటిది అన్నిటికంటే లోవర్ క్యాటర్ అన్నమాట. ఇప్పుడు చూడండి, ఏదైతే జీవం లేదో దాన్ని జడ పదార్థం అని అంటారు. జీవానికి ఉన్నటువంటి విలువ జడ పదార్థానికి లేదు. కాబట్టి జడ పదార్థం కంటే జీవం ఉన్నటువంటి, అంటే చరించలేనటువంటి జీవులు, చరించలేనటువంటి జీవులు ఎవరు అని అంటే ఒకే చోట స్థిరంగా ఉండేటువంటివి అవి చెట్లు, వనస్పతులు, ఇవన్నీ కూడా. సో జడ పదార్థాలు అంటే రాళ్ళు, రప్పలు. రాళ్లల్లో కూడా కాన్షియస్నెస్ ఉంటుంది, రాళ్లల్లో కూడా చైతన్యం ఉంటుంది, రాళ్లల్లో కూడా జీవం ఉంది. సో జీవం లేని పదార్థము అని అంటే, ఎప్పుడైతే మనలో మన శరీరం ఉందనుకోండి, శరీరంలో నుంచి ఆత్మ వేరైపోయినప్పుడు శరీరం జడ పదార్థం. అందుకనే మనం ఈ శరీరాన్ని జడ పదార్థంగానే భావించాలి. అంటే మనం ఏం చేస్తాం, శరీరానికి ఎక్కువగా విలువిస్తాం. కానీ శరీరం అన్నిటికంటే విలువరహితమైనది, శరీరానికి ఎలాంటి విలువ లేదు. అందుకనే జీవం లేనటువంటి శరీరాన్ని వెంటనే కాల్చేస్తారు, లేదంటే పూజ చేస్తారు, దాన్ని ఇంట్లో పెట్టుకోరు. జీవం ఉన్నప్పుడు ఆ మనిషిని ప్రేమించినంతగా, జీవం పోయిన తర్వాత ఆ శరీరాన్ని ప్రేమించరు. ఎందుకంటే శరీరం జడ పదార్థం కాబట్టి. సో ఈ విషయం మనకి తత్వంతో అర్థం చేసుకున్నప్పుడు శరీరానికి ఇవ్వాల్సినటువంటి విలువ ఏమిటి అనేటువంటిది అర్థమవుతుంది. శరీర సుఖాల కోసం, లేకపోతే శరీర అందం కోసం, శరీర అందంతో మనం ఇచ్చేటువంటి విలువ, ఒక్కొక్క వ్యక్తి అందంగా ఉంటే వాళ్ళకి ఎక్కువగా విలువ ఇవ్వడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. సో దానికి ఎలాంటి మీనింగ్ లేదు, ఎందుకంటే అది జడ పదార్థం కాదు. సో జడ పదార్థం కంటే కూడా విలువైనది జీవం ఉన్నటువంటివి, అవి కూడా స్థిరంగా ఉన్నటువంటివి. స్థిరంగా ఉన్నటువంటి జీవాల కంటే కూడా కొంతవరకు క్రిమికీటకాలు, పాములు ఇవన్నీ చూసారా, అవి కొంత అంటే జంతుజాలం. సో వాటికంటే కూడా శ్రేష్టమైనటువంటివి
బుద్ధి కలిగినటువంటి పశువులు. అంటే క్రిమికీటకాలకి బుద్ధి ఉండదు, అంటే వాటిలో ఆలోచన శక్తి ఉండదు. వాటికంటే కొంత ఆలోచన శక్తి దేనికి ఉంటుంది అని అంటే పశువులకు ఉంటుంది. పశువుల కంటే శ్రేష్ఠులు మానవులు. అయితే మానవుల్లో కూడా అనేక రకాలు ఉంటారు. మనకి పశువుల కంటే ఎక్కువ బుద్ధి ఉన్నా కానీ బుద్ధిని వాడుకోకపోతే మనం శ్రేష్ఠులు అని కూడా చెప్పుకోలేము. నేను మనిషిగా పుట్టాను కదా నేను శ్రేష్ఠుణ్ణి, అక్కడ ఇక్కడ విషయం అది కాదు. మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కడూ శ్రేష్ఠుడు అవ్వాలని లేదు. ఒకవేళ మన కాన్షియస్నెస్ జంతువుల కాన్షియస్ లానే ఉంటే మనిషిగా పుట్టినంత మాత్రాన మనుషుల లోకంలో ఉన్న వాళ్ళు అందరూ శ్రేష్ఠులు అని చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎవరైతే వాడికి ఇవ్వబడినటువంటి చైతన్యాన్ని, వాడికి ఇవ్వబడినటువంటి బుద్ధిని వాడుకుంటాడో వాడు నిజమైనటువంటి శ్రేష్ఠుడు. అందుకని మనుషులందరిలో బ్రాహ్మణులు శ్రేష్ఠులు. బ్రాహ్మణులు భక్తులుగా ఉంటారు కాబట్టి పుట్టుకతో వచ్చినటువంటి బ్రాహ్మణత్వం వల్ల శ్రేష్ఠత్వం రాదు. నేను బ్రాహ్మణ కులంలో పుట్టాను కాబట్టి నేను శ్రేష్ఠుడిని అని అంటే కుదరదు. మనుషుల్లో బ్రాహ్మణుడు శ్రేష్ఠుడు. బ్రాహ్మణుడు అంటే పుట్టుకతో వచ్చినటువంటి బ్రాహ్మణత్వం గురించి మాట్లాడలేదు. ఎవరైతే భగవంతుడికి భక్తులుగా అవుతారో వాళ్ళు బ్రాహ్మణుడు. భగవద్భక్తుడు బ్రాహ్మణుడే ఆయన ఏ కులంలో పుట్టినా. కాబట్టి అలాంటి బ్రాహ్మణుడు అందరికంటే శ్రేష్ఠుడు. మనుషులు శ్రేష్ఠుడు అంటే మనుషుల్లో బ్రాహ్మణుడు శ్రేష్ఠుడు. ఇక మనుషుల కంటే ప్రేతాదులు శ్రేష్ఠులు. ఎందుకంటే మనుషులకి శరీరం ఉంది కాబట్టి, ప్రేతాలకి శరీరం లేదు. అందుకనే వాళ్ళు ఇంకా గొప్ప స్థాయిలో ఉన్నట్టు. వాళ్ళకంటే గంధర్వులు, గంధర్వుల కంటే సిద్ధగణము, సిద్ధగణం కంటే కిన్నెరులు, వారి కన్నను అసురులు శ్రేష్ఠులు. అసురుల కన్నను దేవతలు శ్రేష్ఠులు, దేవతల్లో స్వర్గరాజులు ఇంద్రుడు శ్రేష్ఠుడు. మనం అనుకుంటాం అసురుల్ని చాలా తక్కువగా చూస్తాం, గంధర్వుల్ని ఎక్కువగా చూస్తాం, కానీ గంధర్వుల కంటే అసురులే శ్రేష్ఠులు అంట. కొంతవరకు అసురులు దేవాది దేవుడైనటువంటి భగవానుడికి పూజ చేయకపోయినా కనీసంగా ఆయన యొక్క శక్తి విస్తారాలకో లేకపోతే ఆయన యొక్క గుణావతారాలకు పూజలు చేయటం అన్నా జరుగుతూ ఉంటుంది. అందుకని వాళ్ళు శ్రేష్ఠులు. ఇంద్రుడి కన్నను ఒక నిమిషం, దేవతలు వాళ్ళకంటే కూడా అసురుల కంటే కూడా శ్రేష్ఠులు దేవతలు. దేవతలలో శ్రేష్ఠుడు ఇంద్రుడు. ఇంద్రుడి కన్నను దక్షాది బ్రహ్మతనయులు శ్రేష్ఠులు. దేవతల కంటే శ్రేష్ఠులు ఎవరు? దక్షుడు లాంటి బ్రహ్మతనయులు. బ్రహ్మపుత్రులందరూ బ్రాహ్మణులు కాబట్టి బ్రాహ్మణులు శ్రేష్ఠులు అని చెప్తున్నారు. వారిలో శివుడు శ్రేష్ఠుడు. అంటే బ్రహ్మకి పుట్టినటువంటి పుత్రులందరిలో ఎవరు శ్రేష్ఠుడు అని అంటే శివుడు. పరమశివుడు బ్రహ్మ తనయుడు కనుక బ్రహ్మ అత్యంత శ్రేష్ఠుడిగా పరిగణింపబడినాడు. ఇంకా శ్రేష్ఠుడు ఎవరు అని అంటే బ్రహ్మ. కానీ ఆ బ్రహ్మ సైతము దేవదేవుడికి భక్తుడే. అక్కడ ఋషభదేవుడు చెప్తున్నారు బ్రహ్మ కూడా నాకు భక్తుడే అని. దేవదేవుడికి భక్తుడు, బ్రహ్మ కూడా నాకు భక్తుడే అని చెప్తున్నారు. అంటే ఋషభదేవుడికి తన పొజిషన్ ఏంటో తెలుసు. ఋషభదేవుడు తానే భగవానుడు అనేటువంటి విషయం సమస్త సృష్టికి తెలుసు. ఈవెన్ తన పుత్రులైనటువంటి భరతుడికి, భరతుడి యొక్క సోదరులందరికీ కూడా ఋషభదేవుడు భగవానుడే అవతరించారు అనేటువంటి విషయం తెలుసు. ఎందుకంటే మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం, భగవంతుడు భౌతిక లోకంలోకి అవతరించినప్పుడు కొన్ని విశేషమైనటువంటి గుణాలను కలిగి ఉంటారు. శరీర ఆకృతి కూడా అలానే ఉంటుంది. శరీరంలో పాదాలలో ఉన్నటువంటి ముద్రలు కూడా అలానే ఉంటాయి. ఆయన ప్రవర్తన కూడా అలానే ఉంటుంది. అందరితోటి ప్రేమించబడతారు, అందరినీ సమభావంతో చూస్తారు. ఇలాంటి లక్షణాలన్నీ కలిగి ఉన్నటువంటి వ్యక్తి గొప్ప గొప్ప వ్యక్తి. అందుకని మనం అంటాం ఎవరో కానీ ఈయన అవతార పురుషుడు, ఎవరో కానీ ఈయన చాలా గొప్పవాడు అని ఎందుకు అంటాము అని అంటే వాళ్ళలో ఉన్నటువంటి లక్షణాలను బట్టి, గుణాలను బట్టి మనం అలా వాళ్ళని మెచ్చుకోవడం అనేటువంటిది జరుగుతుంది. మరి ఋషభదేవుడికి ఉన్నటువంటి గొప్పతనం బట్టే ఆయనకి ఋషభదేవుడు అని పేరు వచ్చింది. సో అందరికంటే శ్రేష్ఠుడు అని కాబట్టే ఆయనకి ఆ పేరు కూడా ఋషభదేవుడు అని పెట్టారు. ఋషభదేవుడు అని అంటే ఋషభ అంటే శ్రేష్టమైనటువంటి వాడు అని అర్థం. సో అందరికంటే శ్రేష్టత్వం కలిగినటువంటి ఋషభదేవుడు మరి అందరికంటే గొప్పవాడు కాబట్టి ఆయన భగవానుడు అనేటువంటి విషయం పుట్టుకతోనే అందరికి తెలిసిపోయింది. అందరికి డిక్లేర్ కూడా చేసేసారు ఆయన భగవంతుడే అవతరించారు అని చెప్పేసి. కాబట్టి ఆయన ఇక్కడ ఏమంటున్నారు అంటే నేను భగవంతుడిని, నాకు భక్తుడు బ్రహ్మదేవుడు కూడా అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే బ్రహ్మదేవుడి కంటే కూడా శ్రేష్ఠుడు భగవానుడు, భగవానుడి కంటే శ్రేష్ఠుడు ఇంకొకళ్ళు ఉన్నారంట. ఎవరు? బ్రాహ్మణుడు. ఎందుకంట? భగవంతుడు ఎప్పుడూ కూడా బ్రాహ్మణుల వైపు మొగ్గు చూపు ఉంటారు. బ్రాహ్మణులు అంటే భక్తులు అండి. ఇక్కడ బ్రాహ్మణులు అంటే భక్తులు. బ్రాహ్మణులు అంటే పుట్టుకతో వచ్చినటువంటి బ్రాహ్మణత్వం గురించి మాట్లాడలేదు ఇక్కడ.
దాని ప్రపోజల్ వరకు కన్ఫర్మ్ కూడా చేస్తారు. సో ఎవరైతే బ్రాహ్మణులు వాళ్ళు భగవంతుడికి భక్తి చేస్తారు కాబట్టి శరణాగతి పొంది ఉంటారు కాబట్టి వాళ్ళు వాళ్ళ ఎడ ఆయన 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 యొక్క కొంతవరకు భక్తుల ఎడ పక్షపాతి భగవంతుడు. యాక్చువల్గా మనం ఏం చెప్తామంటే భగవంతుడు పక్షపాతం లేదు, భగవంతుడు అందరినీ సమానంగా చూస్తారు, అందరినీ ప్రేమిస్తారు అని అంటాం. కానీ భక్తులు మాత్రం కొంచెం ఎక్కువగా ప్రేమిస్తారు, అందరినీ ఎక్కువగానే ప్రేమిస్తారు కానీ భక్తుల్ని ఇంకా ఎక్కువగా ప్రేమిస్తారు. అందుకనే భక్తుల ఎడ పక్షపాతం. అందుకనే భగవంతుడు నేను అవతరిస్తాను అనేటువంటి విషయం చెప్తారు. ఎప్పుడు అవతరిస్తారు, ఎందుకు అవతరిస్తానని కూడా చెప్పారు. భక్తులని రక్షించడం కోసం నేను అవతరిస్తాను ప్రతి యుగంలోనూ అనేటువంటి విషయం చెప్తారు. ఎందుకు ఆయన ఆయన అసురుల్ని సంహరించడానికి భగవంతుడు ప్రత్యేకించి భూలోకంలోకి రానవసరం లేదు. అసురులను సంహరించడం అనేటువంటిది ఆయన ప్రధాన లక్ష్యం కాదు. ఆయన అవతారం యొక్క లక్ష్యం అసురులను సంహరించడం కాదు, భక్తుల్ని సంరక్షించడం. సో ఎందుకు ఆయన అవతరిస్తారు అని అంటే భక్తుల మీద ఆయనకు ఉన్నటువంటి ప్రేమ, భక్తుల మీద ఆయనకు ఉన్నటువంటి పక్షపాతం. సో అందుకనే ఆయన అవతరిస్తారు. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు అని అంటే భక్తుడు గొప్పవాడు. అందుకనే మనకి శివపురాణంలో కూడా వస్తుంది, అందరికంటే గొప్ప ఏంటి, ఎవరి సేవ గొప్ప అనేటువంటి విషయం పార్వతీదేవి శివుడిని అడిగినప్పుడు శివుడు చెప్తారు అన్ని ఆరాధనల కంటే కూడా విష్ణు ఆరాధన గొప్ప అనేటువంటి విషయం చెప్పారు. విష్ణు ఆరాధన కంటే గొప్ప ఏంటి అని అంటే విష్ణు భక్తుల ఆరాధన గొప్ప అనేటువంటి విషయం చెప్తారు. అంటే విష్ణు భక్తుల్ని ఆరాధిస్తే విష్ణువుని ఆరాధించిన దానికంటే ఎక్కువ. అందుకనే మనకి ఇక్కడ స్వయంగా ఋషభదేవుడే చెప్తున్నాడు, నేను కూడా నా భక్తులేడ నేను మొగ్గు చూపుతాను కాబట్టి వాళ్ళు అందరికంటే శ్రేష్ఠులు అనేటువంటి విషయం చెప్తున్నాడు. చదవండి చదువు భాష్యం. ఈ శ్లోకమున బ్రాహ్మణులకు దేవదేవుని కన్నను శ్రేష్టమైనట్టు స్థానం ఒసగబెట్టినది. దీని భావం ఏమనగా బ్రాహ్మణుల నిర్దేశంలోనే రాజ్య శాసనమును నడుపవలెను. వృషభదేవుడు తన జ్యేష్ఠపుత్రుడు భరతుని ప్రపంచ చక్రవర్తిగా నియమించినప్పటికీ రాజ్యపాలను చక్కగా నిర్వహించుటకు ఆ తనయుడు బ్రాహ్మణోపదేశములను ఖచ్చితముగా అనుసరించవలసే ఉండెను. భగవానుడు బ్రాహ్మణ దేవునిగా అర్పించబడును. ఆ దేవదేవునికి భక్తులు అనతో అనగా బ్రాహ్మణుడు అత్యంత ప్రియము. ఇది బ్రాహ్మణ కులమునకు గాక యోగ్యులకు బ్రాహ్మణులకే అన్వయించను. బ్రాహ్మణుడైన వాడు కనుము, ధనుము, సత్యము, తితిక్ష వంటి 8 గుణములను అవి 24వ శ్లోకమున పేర్కొనబడినవి కలిగి ఉండవలను. అటువంటి బ్రాహ్మణులను ఎల్లప్పుడూ అర్చించను. వారి నిర్దేశం నందే పాలకుడు ప్రజల పాలనా బాధ్యతను నిర్వహించవలను. కానీ దురదృష్టవశాత్తు కలియుగమున రాజ్యాధినేత మేధావర్గము వారినే ఎన్నుకోబడు. అంతేగాక అతనికి యోగ్యులకు బ్రాహ్మణుల నిర్దేశం లభించినను తత్ఫలితముగా అంతయు అధ్వానముగా తయారైనది. జనులు అందరకు కృష్ణభక్తి భావనలో విద్య గడిపినచో రాజ్యశాసనము కొరకై ప్రజాస్వామ్య పద్ధతిలో వారు భరతుని వంటి ఉత్తమ భక్తిని ఎన్నుకోగలరు. దేశాధినేత యోగ్యులకు బ్రాహ్మణులచే నడుపబడినచో సమస్తము పరిపూర్ణమై వసగలదు. ఒక్క నిమిషం, ఇక్కడ బ్రాహ్మణులకి శ్రేష్ఠత్వాన్ని చెప్పారు కృష్ణ భగవాన్ సారీ వృషభదేవుడు. బ్రాహ్మణుడు శ్రేష్ఠుడు అనేటువంటి విషయాన్ని చెప్పారు. ఇంకోటి భరతుణ్ణి ప్రపంచ చక్రవర్తిగా చేశారు. సో భరతుణ్ణి ప్రపంచ చక్రవర్తిగా చేస్తూ బ్రాహ్మణుడు గొప్పతనం గురించి కూడా చెప్తున్నారు అని అంటే బ్రాహ్మణుడు సలహాల మేరకి నువ్వు చక్రవర్తిగా పాలించాలి అని అర్థం. సో బ్రాహ్మణుడు సలహా అంటే ఇప్పుడు భరతుడు చాలా గొప్ప భక్తుడే, స్వయంగా భగవానుడికి పుత్రుడు. మరి స్వయంగా భగవానుడికి పుత్రుడు అయినటువంటి అంటే ఋషభదేవుడికి పుత్రుడు, మరి ఋషభదేవుడి పుత్రుడు అయినటువంటి భరతుడికి ఎంత గొప్ప లక్షణాలు ఉండాలి, ఎంత జ్ఞానం ఉండాలి, స్వయంగా భగవంతుడే నామినేట్ చేస్తున్నారు ఆయన ప్రపంచ చక్రవర్తి కావాలని. అయినా సరే ఆయన్ని సలహాదారులుగా బ్రాహ్మణులను నియమించడం అనేటువంటిది జరిగింది. సో బ్రాహ్మణులు సలహాదారులుగా ఉండి రాజు గనక పరిపాలన చేస్తే ఆ రాజ్యంలో అందరికీ సుఖాలు ఉంటాయి. ఎందుకంటే అందరినీ కూడా భక్తులుగా పాలించడం అనేటువంటిది జరుగుతుంది, దానివల్ల అందరూ కూడా లాభం పొందుతారు. చదవండి. ఈ శ్లోకమున పరిణామక్రమము పరోక్షముగా పేర్కొనబడినది. జీవము జడ పదార్థము నుండి ఉత్పన్నమగునడి నవీన సిద్ధాంతము కొంతవరకు ఈ శ్లోకమున
సమర్థించబడినది. ఏలైనగా ఇచ్చట భూతేషు విరుద్ధణ అని తెలుపబడినది, అనగా జడ పదార్థము కన్నను శ్రేష్టములైనట్టి వనస్పతులు తృణము వృక్షాదుల నుండియే జీవులు ఉత్పన్నమైనవి. వేరు మాటలలో వనస్పతుల రూపమున జీవజల జాలమును వ్యక్తము కావించని శక్తి జడ పదార్థమును కూడా కలదు. ఈ భావనలో జీవము భౌతిక పదార్థము నుండియే ఉత్పన్నమవుతున్నది, కానీ భౌతిక పదార్థము కూడా జీవము నుండియే ప్రకటమగును. ఈ విషయంలోనే శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత 10వ అధ్యాయం 8వ శ్లోకం నందు అహం సర్వస్య ప్రభో ప్రభవో మత్తః సర్వం ప్రవర్తితే, నేనే సర్వములైన ఆధ్యాత్మిక భౌతిక జగత్తులకు కారణభూతులను, సర్వము నా నుండియే ఉద్భవించుతున్నది అని పలికను. హరే కృష్ణ ప్రభు. ఓకే, సో ఇందాక మనం చెప్పుకున్నప్పుడు ఎవరికంటే ఎవరు శ్రేష్టము అనేటువంటి విషయానికి అది ఇక్కడ చెప్తున్నారు. పరిణామ క్రమంలో పరోక్షంగా చెప్తున్నారు ఎవరికంటే ఎవరు ఉత్తమము అనేటువంటిది. సో జీవము అనేటువంటిది మనకి వృక్షాల ద్వారా వస్తుంది అని అంటున్నారు. అది ఎలా జీవము అనేటువంటిది, జీవజాలం అనేటువంటిది వ్యక్తం ఎలా అవుతుంది అని అంటే వనస్పతుల రూపంలో వస్తుంది అనేటువంటి విషయం చెప్తున్నారు. ఇప్పుడు మనము జీవుడు ఎక్కడి నుంచి వస్తారు అని అంటే, జీవుడు మామూలుగా భౌతిక శరీరం తయారైన తర్వాత ఆ భౌతిక శరీరంలోకి జీవుడు ఎలా వస్తున్నాడు, లేకపోతే జీవుడు భౌతిక శరీరానికి ముందే ఉన్నాడా, లేదంటే భౌతిక శరీరము కొంత అభివృద్ధి చెందిన తర్వాత గర్భంలో ఆ తర్వాత జీవుడు వస్తున్నాడా శరీరంలోకి అని అంటే అలా కాదు, వనస్పతుల ద్వారా వస్తున్నారు జీవుడు. అది ఎలా అంటే, జీవులు ఆధ్యాత్మిక లోకం నుంచి వస్తారు ఇక్కడికి. బద్ధజీవులు ఏం, అది బద్ధజీవుల్లో పుణ్యజీవులు ఉంటారు పాపజీవులు ఉంటారు. సో పుణ్యజీవులు ఏంటంటే పై లోకాల నుంచి వస్తారు, పాపజీవులు కింది లోకాల నుంచి వస్తారు. అంటే భూమి కంటే కింద ఉన్నటువంటి లోకాల నుంచి వస్తారు. అయితే పాప పుణ్యజీవులైనా పాపజీవులైనా కానీ ఫస్ట్ ఎక్కడికి వస్తారు అని అంటే భూమిలోకి వస్తారు. ఎలా వస్తారంటే పైనుంచి వచ్చేటువంటి జీవులు వర్షం రూపంలో నీళ్లలోంచి వస్తారు. జీవులందరూ కూడా వర్షం ఆధారంగా నీళ్లను ఆధారంగా చేసుకుని ముందు భూమి మీదకి వస్తారు. ఆ జీవులు ఏం చేస్తారంటే ఈ వనస్పతులకి, అంటే ఈ ఈ యొక్క పండ్లు లేకపోతే చెట్లు మనం తినేటువంటి ఆకుకూరలు వీటిల్లోకి ప్రవేశిస్తారు. వీటిల్లోకి ప్రవేశించినటువంటి జీవుల్ని మనం ఏం చేస్తామంటే ఆకుకూరల్ని మనం తింటాం కదా, సో అవి మనలోకి వెళ్తాయి, జీవులందరూ కూడా మనలోకి వెళ్తారు. మనలోకి వెళ్ళినటువంటి జీవులు మనం ఆహార పదార్థాలను తినడం వలన మనకి వీర్యం తయారవుతుంది, సో ఆ వీర్యంలోకి జీవులు వెళ్ళిపోతారు అట్లా. సో వీర్యంలోకి వెళ్ళినటువంటి జీవులు గర్భాధాన సంస్కారం ద్వారా తల్లి గర్భంలోకి చేరతారు. తల్లి గర్భంలోకి చేరినటువంటి జీవులు శరీరాన్ని పొందుతారు, శరీరాన్ని పొంది మళ్ళీ ఈ భౌతిక లోకంలోకి రావడం అనేటువంటిది జరుగుతుంది. అంటే జీవుడు ఎక్కడ మొదలై ఎక్కడికి వచ్చాడో చూడండి, జీవుడేమీ పొటలోనే తయారవలేదు. కొంతమంది శరీరం నుంచి తయారయ్యారు అని చెప్తారు భౌతిక శాస్త్రవేత్తలు, శరీరం నుంచి తయారవరు. జీవుడు లేకపోతే శరీరం కూడా పెరగదు. చూడండి, కొన్ని కొన్ని రాళ్ళు రప్పులు కూడా పెరుగుతూ ఉంటాయి, అందులో కూడా జీవుడు ఉన్నాడు కాబట్టి పెరుగుతూ ఉంటాయి. జీవుడు లేనటువంటి శరీరంలో మార్పులు అనేటువంటివి, అంటే ఎదుగుదల అనేటువంటిది రాదు. సో అది క్షీణించిపోతుంది, కానీ ఇంకా అది ఆరోగ్యంగా అవడము లేకపోతే పెరగటము అనేటువంటిది జరగదు. అంటే జీవుడు ఉంటేనే భౌతిక అస్తిత్వానికి, భౌతికమైనటువంటి ఈ శరీరం ఏదైతే ఉంటుందో దానికి ఒక అస్తిత్వం అనేది ఉంటుంది. కాబట్టి జీవుడే మూలం ఈ శరీరానికి కూడా. కానీ కొంతమంది శరీరం వల్లనే జీవుడు వస్తుండు అనేటువంటి విషయం చెప్తారు. ఎందుకంటే తల్లిదండ్రుల కలయిక వల్ల జీవుడు వస్తున్నాడు, అంటే శరీరాల కలయిక వల్ల జీవుడు వస్తున్నాడు కాబట్టి శరీరాలే జీవుడికి మూలము అని అనుకుంటారు. కానీ జీవుడు శరీరాల కలయిక వల్ల రావట్లేదు, శరీరాల కావాలి అంటే వీర్యంలోకి ముందే జీవుడు వచ్చి ఉన్నాడు. సో అది ఎలా వచ్చాడు అంటే వనస్పతుల ద్వారా వచ్చాడు. అది ఓకే, చదువు చదవండి ప్రభుజీ. హరే కృష్ణ రామరావు ప్రభుజీ.
మ్యూట్ లో ఉన్నటువంటి హరికృష్ణ. భౌతికము ఆధ్యాత్మము అని తెలియబడు రెండు శక్తులు ఆదియందు శ్రీకృష్ణుడి నుండియే ఉద్భవించిన. శ్రీకృష్ణుడు పరమనిత్యుడు. భౌతిక జగత్తునందు జీవశక్తి భౌతిక పదార్థము నుండియే ఉత్పన్నమైనదని చెప్పినప్పటికీ ఆదిలో భౌతిక పదార్థము పరమనిత్యుడి నుండియే ఆవిర్భవించబడిందని తప్పక అంగీకరింపబడిన. నిత్యో నిత్యానాం చేతనా శ్వేతనానాం సారాంశం ఏమనగా సమస్తము భౌతికము ఆధ్యాత్మికము రెండును పరమనిత్యుడి నుండియే ఉత్పన్నమైనవి. పరిణామ సిద్ధాంత దృష్టిలో గాంచినప్పుడు జీవుడు బ్రాహ్మణత్వమును వలసినప్పుడే పూర్ణత్వమును సాధించినట్టు పరమ బ్రహ్మమును అర్పించిన వాడే బ్రాహ్మణుడు. ఆ పరబ్రహ్మము కూడా బ్రాహ్మణుని అర్పించడు. అనగా భక్తుడు భగవాధీనుడు. ఇక భగవానుడు తన భక్తుడు ముదమునందుట చూడగోరి అందును బ్రాహ్మణునకు ద్విజ దేవుడని పిలువగా శ్రీకృష్ణ భగవానుడు ద్విజదేవుడు అని పిలువబడును. అనగా దేవదేవుడు బ్రాహ్మణ్య దేవుడై ఉన్నాడు. హరే కృష్ణ ప్రభు. ఓకే, సో భౌతిక పదార్థం అంటే ఈ భౌతిక సృష్టిలో నుంచే జీవులు వస్తున్నారు అని మనం అనుకుంటాము. కానీ ఈ భౌతిక అంటే ఈ భౌతిక పదార్థం అంటే ఇప్పుడు యాక్చువల్లీ ఈ విశ్వం ఉంది చూసారా, ఈ భౌతిక విశ్వం ఉంది చూసారా, ఇందులోకి జీవులు రాకపోతే భౌతిక విషయం అంటే ఇప్పుడు మనం ఒకటి ఆలోచించాలి. భౌతిక సృష్టి ఏర్పడింది, భౌతిక సృష్టి చైతన్యవంతంగా లేదు స్టార్టింగ్లో. అందులోకి కారణోదక సాయి విష్ణువే, గర్భోదక సాయి విష్ణువుగా విస్తరించకపోతే భౌతిక సృష్టిలో చేతనం అనేటువంటిది లేదు. ఇంకోటి ఈ భౌతిక సృష్టి చేతనం వచ్చింది అనేటువంటి విషయం మనకి ఎలా వచ్చింది అనేటువంటి విషయం మనకి తెలియదు. ఇది ఆటోమేటిక్గా జరిగిపోయిందని మనం అనుకుంటాం, లేదంటే ఇది ఇలానే ఉంటుంది అని అనుకుంటాం. అయితే సైంటిఫిక్గా ఇవన్నీ మనం వాళ్ళు ప్రూవ్ చేయలేరు. ఏ విధంగా జీవుడు లేకపోతే చైతన్యం అనేటువంటిది భౌతిక సృష్టిలో వచ్చింది అనేటువంటిది సైంటిఫిక్గా ప్రూవ్ చేయగలిగినటువంటి విషయాలు కావు ఇవన్నీ. వీటన్నింటినీ మనం శాస్త్ర ఆధారంగానే అర్థం చేసుకోవాలి. అయితే వీళ్ళు ఏమనుకుంటున్నారు అంటే జీవుడు ఇక్కడే ఉద్భవిస్తున్నాడు, శరీరాల కలయిక వల్ల ఉద్భవిస్తున్నాడు, భౌతిక పదార్థాల కలయిక వల్ల ఉద్భవిస్తున్నారు, ఈ భౌతిక సృష్టిలో నుంచే వస్తున్నారు అని అనుకుంటారు. కానీ ఈ భౌతిక సృష్టి కూడా భగవంతుడి నుంచి వస్తుంది, భగవంతుడి శరీరం నుంచి వస్తుంది భౌతిక సృష్టి కూడా. ఎలా అంటే కారణోదక సాయి విష్ణువు యొక్క శరీరంలో నుంచి వస్తుంది ఒక్కొక్క భౌతిక సృష్టి. అనేక భౌతిక సృష్టిలు ఉన్నాయి, ఈ అనేక భౌతిక సృష్టి కూడా కారణోదక సాయి విష్ణువు యొక్క శరీరం నుంచి వస్తున్నాయి. శరీరం నుంచి వచ్చిన తర్వాత మరి జీవులు ఎలా వస్తున్నారు అని అంటే కృష్ణుడు చెప్తారు మనకి ఎలా వస్తున్నారు జీవులు అనేటువంటి విషయాన్ని మనకి భగవద్గీతలో చెప్పారు. ఎలా అంటే నా యొక్క వీక్షణంతో జీవులందరూ కూడా ఈ యొక్క మహతత్వంలో ఉంచబడ్డారు, బీజ ప్రధానం చేయబడ్డారు అనేటువంటి విషయం చెప్తారు. అంటే భగవంతుడు మనల్ని సృష్టించడం కోసం మనలాగా భౌతిక శరీరాల కలయిక ద్వారా మనల్ని సృష్టించినట్లు భగవంతుడు సృష్టించవచ్చు జీవులందరినీ కూడా. ఆయన ఏ పనైనా ఏ ఇంద్రియంతో అయినా చేయగలరు. కాబట్టి భగవంతుడు సృష్టి అనేటువంటిది ఎలా జరుగుతుంది అని అంటే ఆయన ఆయన యొక్క వీక్షణంతో, ఏదైతే ఇప్పుడు ఈ భౌతిక సృష్టిని తయారు చేశారో ఆ భౌతిక సృష్టిని భగవంతుడు ఇలా రెండు కళ్ళతో చూస్తూ ఉన్నారు. ఆ రెండు కళ్ళతో చూస్తూనే ఆ జీవులు అనేటువంటి వాళ్ళు ప్రవేశించబడ్డారు. ఆ భగవంతుడి యొక్క దృష్టి ఏదైతే ఉందో అది శంభు అని అంటారు. అంటే భగవంతుడి యొక్క దృష్టి ఈ శంకరుడు శివుడు. అందుకనే జీవులందరూ కూడా శివుడి ద్వారా ఈ ప్రకృతిలోకి వస్తారు. అంటే భగవంతుడి యొక్క వీక్షణం ఏదైతే ఉందో ఆ వీక్షణము బీజ ప్రధానం చేసేటువంటిది భౌతిక సృష్టిలోకి. జీవులందరూ కూడా ఆ వీక్షణం ద్వారానే వస్తున్నారు. మనం ఏమనుకుంటాం దుర్గాదేవి తల్లి అంటే ఈ ప్రకృతి తల్లి, శివుడు తండ్రి అని అనుకుంటాం కదా. నిజమే, శివుడు తండ్రే, శివుడి ద్వారానే మనం వస్తున్నాం. ఎలా అంటే ఆ శివుడు ఎవరు అని అంటే భగవంతుడి యొక్క దృష్టి. సో భగవంతుడి యొక్క దృష్టి ఏదైతే ఉందో ఆ దృష్టి ద్వారానే బీజ ప్రదానం చేయబడుతుంది అనేటువంటి విషయం మనకి భగవద్గీతలోనే తెలియచేశారు. అది ఓకే చదువు. రామరాజు మ్యూట్ లో ఉన్నారు. హరే కృష్ణ. పరిణామ పద్ధతి చైతన్య చరితామృతమునందును వివరించబడింది.
జీవులు చరములు అచరములు అనుచు రెండు రకములు పక్షులు పశువులు జలచరములు మానవులాదిగా గల జీవజాలము చరములు వారిలో మానవులు శ్రేష్ఠులు శ్రేష్ఠులు కానీ వారి సంఖ్య అతి తక్కువ తక్కువ సంఖ్యలో ఉన్నటువంటి మానవులలోని లోనూ అనేకులు మ్లేచ్చులు పులిందులు బౌద్ధులు శరణులు వంటి హీన తరగతికి చెందిన వారే అయ్యుండ్రు వైదిక నియమములను అనుసరించగలిగినటువంటి స్థితికి వచ్చిన వాడే మానవులలో శ్రేష్ఠుడు వర్ణాశ్రమ పద్ధతి అనుచు అంటే ప్రస్తుతము హైందవ ధర్మం అని పిలువబడుచున్నది తెలియవుడు వైదిక నియమములను అంగీకరించు వారిలో నిజమునకు కొద్ది మందే వారిని అనుసరించు వారై ఉందరు వారిని నిజముగా అనుసరించు వారిలో అధిక శాతము ఉన్నత స్థాన ప్రాప్తికే కామ్యకర్మను ఓనరించు వారే పుణ్యకార్యములు చేయు వారే ఉందరు కామ్యకర్మరతులైన పెక్కుమందులో ఒకనొకరు జ్ఞాని అయి ఉండవచ్చును మనుష్యానాం సహస్రేషు కచ్చిద్యతి తతి సిద్ధయే అనగా అతడు తత్వరోగి తత్వధోరణి కలవాడే కామ్యకర్మరతులు కనను శ్రేష్ఠుడై ఉండును యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వత అటువంటి పెక్కు జ్ఞానులో ఒకనొకడు మాత్రమే భవబంధ విముక్తుడగును అటువంటి కోట్లాది ముక్తులైనటువంటి జ్ఞానుల్లో ఒకనొకడు కృష్ణ భక్తుడయ్యడి అవకాశము కలదు సో ఇక్కడ మనుషుల గురించి చెప్తున్నారు చైతన్య చరితామృతంలో కూడా ఈ యొక్క పరిణామ పద్ధతి గురించి చెప్పబడటం అనేటువంటి జరిగింది అది కూడా మధ్యలీల 19వ అధ్యాయంలో అంటే మానవులు గొప్పవాళ్లే కానీ మానవుల్లో శ్రేష్ఠులు భక్తులు భక్తులు కానటువంటి వాళ్ళు అంటే చాలా శాతం మంది మానవులుగా ఉండి కూడా భక్తులుగా అవ్వట్లేదు అందుకని ఇక్కడ చాలా శాతం వరకు మ్లేచ్చులు పులిందులు బౌద్ధులు శబరులు వంటి వాళ్ళు ఉన్నారు అని చెప్తున్నారు శబరులు అంటే ఇక్కడ కొండ జాతి వాళ్ళు అనమాట సో ఈ వీళ్ళందరూ కూడా భగవంతుడి గురించి తెలియదు వీళ్ళకి అందరికీ అందుకనే ఇక్కడ బౌద్ధులు అని కూడా అంటున్నారు బౌద్ధులు కూడా భక్తులు కాదు అంటే బౌద్ధులు ఎవరండి బుద్ధిజం బుద్ధిజం చేసేటువంటి వాళ్ళు వాళ్ళని కూడా నీచ మానవులుగానే పరిగణిస్తున్నారు ఇక్కడ సో శ్రేష్టం కానిటువంటి మానవులుగా పరిగణిస్తున్నారు అంటే నీచ మానవులుగా పరిగణిస్తున్నారు ఎందుకంటే వాళ్ళు శూన్యవాదాన్ని నమ్ముతారు సో శూన్యవాదం అంటే వాళ్ళకి భగవంతుడు ఎవరూ లేరు ఎవరికి వాళ్లే భగవంతుడు సో నిన్ను నువ్వు భగవంతుడుగా మార్చుకోవచ్చు నిన్ను నువ్వు అంటే నువ్వు భగవంతుడి స్థాయికి వెళ్ళొచ్చు అని అనుకుంటారు వాళ్ళు సో భగవంతుడు అంటూ ప్రత్యేకంగా ఎవరు లేరు అంత శూన్యవాదాన్ని ప్రతిపాదిస్తారు కనీసంగా నిరాకారవాదులు కొంతవరకు నయ్యం భగవంతుడు ఉన్నాడు భగవంతుడు నిరాకారాన్ని అన్న భగవంతుడిగా నమ్ముతారు వాళ్ళు కానీ వీళ్ళు భగవంతుడే లేడు అంటారు ఇది శూన్యవాదం అందుకని వాళ్ళని మానవుల్లో నీచ మానవులుగా పరిగణించడం అనేటువంటిది జరిగింది మ్లేచ్చులు పులిందులు బౌద్ధులు శబరులు వంటి హీన తరగతికి చెందినటువంటి మానవులు సో వీళ్ళ అసలు ఉండేదే మానవ జాతి చాలా తక్కువ మొత్తం సృష్టిలో ఉన్నటువంటి 84 లక్షల రకాల జీవరాశుల్లో మానవులు కూడా ఒకళ్ళు మిగిలినటువంటి జీవరాశులు ఒక్కొక్క జీవరాశిని తీసుకుంటే 8 లక్షల రకాలు ఉంటాయి మళ్ళీ విధిన్ దర్జన అంటే మానవ జాతిలో కూడా సుమారుగా 4 లక్షల రకాల మనుషులు ఉన్నారు 4 లక్షల రకాల మనుషుల్లో ఎంతమంది మనుషులు భక్తులుగా ఉంటారు అధిక శాతం మంది మ్లేచ్చులు పులిందులు బౌద్ధులు శబరులే సో ఏ కొద్ది శాతం మందో భక్తులుగా ఉంటారు అందుకనే ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి వైదిక నియమాలని అనుసరించేటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది వాళ్ళు బ్రాహ్మణులై ఉంటారు కానీ వైదిక నియమాలను అనుసరించడం అని అంటే వర్ణాశ్రమ ధర్మాన్ని పాటించడం వర్ణాశ్రమ ధర్మాన్ని పాటించే వాళ్ళు చాలా అరుదుగా ఉన్నారు అనేటువంటి విషయం చెప్తున్నారు సో ఇప్పుడు యాక్చువల్గా వర్ణాశ్రమ ధర్మ విధానము అనేటువంటిది ఏ మతంలో ఉన్న వాళ్ళకైనా వర్తిస్తుంది ఓన్లీ హిందువులకు మాత్రమే వర్తించదు సో మనం యాక్చువల్గా శాస్త్రాన్ని తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల మనం అనేక రకాలైనటువంటి మతాలను సృష్టించుకున్నాం యాక్చువల్గా అయితే మతాలు అనేటువంటివి లేవు అందరూ హిందువులే అందరూ భగవంతుడి యొక్క పుత్రులే భగవంతుడి యొక్క అంశలే అందరికీ ఆత్మస్వరూపులే అలాంటప్పుడు అందరి యొక్క ముఖ్య లక్ష్యం ఏంటి ఆత్మను ఉద్ధరించుకోవటమే ఏ మతంలో ఉన్నవాడైనా కానీ ఆత్మ ఉందనే చెప్తాడు మరి ఆత్మ ఉద్ధరించుకునేటువంటి మార్గం ఏమిటి భగవంతుడు స్వయంగా ప్రతిపాదించారు వర్ణాశ్రమ ధర్మ విధానాన్ని అంటే వర్ణాశ్రమ ధర్మ విధానము అనేటువంటిది భూమి మీదకు వచ్చినటువంటి ప్రతి జీవికి అవసరమే
క్రిస్టియన్ వా లేకపోతే ముస్లిం వా హిందూ వా అనేటువంటి దాంతో సంబంధం లేదు. ఎవరికైనా సరే వర్ణాశ్రమ ధర్మం అనేటువంటిది తప్పదు. కానీ దాన్ని ఏం చేశారు అని అంటే ఇది హిందువుల యొక్క సాంప్రదాయంగా మార్చేశారు దాన్ని. వర్ణాశ్రమ ధర్మం అనేటువంటిది హైందవ ధర్మం అని అంటున్నారు తప్ప ప్రతి జీవికి అవసరమైనటువంటి ధర్మము అనేటువంటి దాన్ని ప్రచారం చేయలేకపోయారు. సో ఈ వర్ణాశ్రమ పద్ధతి ఏం చేస్తుంది అంటే మనల్ని వైదిక విధానాలకి అనుగుణంగా మనల్ని మన యొక్క జీవనాన్ని కొనసాగించే విధంగా చేస్తుంది. కానీ అధిక శాతం మంది వర్ణాశ్రమ ధర్మం వరకు కూడా రావట్లేదు. వర్ణాశ్రమ ధర్మం వరకు ఇంతెందుకు, మనం అందరికీ వర్ణాశ్రమ ధర్మం ప్రకారం మనం ఉంటున్నామా? ఎంతమంది వర్ణాశ్రమ ధర్మానికి అనుసరించి వాళ్ళ యొక్క జీవితాన్ని గడుపుతున్నారు? వాళ్ళ యొక్క వాళ్ళు ప్రస్తుతం ఏ ఆశ్రమంలో ఉన్నారు? ఏ వర్ణం వాళ్ళు ఏ ఆశ్రమంలో ఉన్నారు ఇప్పుడు? కనీసంగా మనకు తెలియని కూడా తెలియదు. అంటే 100కి 100% మందికి తెలియదు అసలు వైదిక ధర్మ నియమాలు ఎలా ఉన్నాయి అనేటువంటి విషయం ఎవరికీ తెలియదు. అందుకనే కృష్ణుడే చెప్తారు, వేల మంది మనుషులు ఏ ఒక్కడికో భక్తి మార్గంలోకి వస్తారు అనేటువంటి విషయం. అంటే ఇప్పుడు మానవులు శ్రేష్టమైన వాళ్ళే అయినా కానీ మానవుల్లో బ్రాహ్మణులు చాలా తక్కువ మంది అనేటువంటి విషయం తెలియజేయడం కోసం మనకి ఇది చెప్తున్నారు ప్రభుపాదుల వారు. నిజమునకు కొద్ది మంది అనుసరించువారే ఇందురు, వారిని నిజముగా అనుసరించు వారిలో అధిక శాతం ఉన్నత స్థాన ప్రాప్తికై కామ్యకర్మను వనరించువారే, పుణ్యకార్యములు చేయువారే ఉందరు. ప్రాబ్లం ఏంటంటే ఎంతో కొంత జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే కర్మకాండ చేస్తారు, పుణ్యాలు చేస్తారు, యజ్ఞయాగాదులు చేస్తారు. ఎందుకు చేస్తారంటే కామ్యకర్మలు చేయడం అన్నమాట ఇవన్నీ. సో వీళ్ళకు ఉన్నటువంటి జ్ఞానాన్ని కూడా సరిగా ఉపయోగించుకోకుండా వీళ్ళు కామ్యకర్మరతులుగానే మిగిలిపోతున్నారు. అంటే కొద్దిగా బుద్ధి ఉన్నటువంటి వాళ్ళు మానవులలో చాలా అరుదుగా ఉన్నారు. ఆ అరుదుగా ఉన్నటువంటి బుద్ధి ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ యొక్క బుద్ధిని కామ్యకర్మల్లోనే పెట్టేస్తున్నారు అనేటువంటి విషయం. అంటే పుణ్యం చేసుకోవడంలోనే వాళ్ళకి సమయం అయిపోతుంది, పుణ్యాలు సాధించడంలోనే వాళ్ళ సమయం అంతా వృధా అయిపోతుంది అని చెప్తుంది. ఎవడో ఒకడు జ్ఞాని అయి ఉండవచ్చును, అలా బుద్ధి ఉన్న వాళ్ళలో ఎవడో ఒకడు జ్ఞాని అయి ఉంటాడు, అనగా అతడు తత్వధోరణి కలవాడై కామ్యకర్మరతులను తనను శ్రేష్ఠుడై ఉన్నాడు. అంటే ఈ జ్ఞాని ఏమిటి అంటే, ఓకే ఇంకా నేను కామ్యకర్మలకి మించినటువంటిది ఏదో ఉంది, భగవంతుడు ఉన్నాడు, భగవంతుడి యొక్క తత్వాన్ని తెలుసుకోవాలి, అది అది ఆ జ్ఞాని. అంటే భగవంతుడు ఎవరు ఎలా ఉంటారు అనేటువంటి విషయం ఇంకా వాడికి తెలియదు. జస్ట్ భగవంతుడు ఉన్నాడు, భగవంతుడి గురించి తెలుసుకోవడము, భగవంతుడి గురించి తత్వాన్వేషణ చేయటము అనేటువంటిది ఏదైతే ఉంటుందో ఇది జ్ఞాని చేసేటువంటి కర్మ. సో ఈ జ్ఞాని కామ్యకర్మరతుల కంటే కూడా కొంచెం గొప్పవాడు. అంటే మనుషుల్లోనే ఇన్ని రకాలు ఉన్నారు అనేటువంటి విషయం చెప్తున్నాం. జ్ఞాని కామ్యకర్మరతుడి కంటే కూడా నయమే, ఎందుకంటే ఒక రకంగా ఆయన భగవంతుడికి సంబంధించిన కనెక్షన్లో ఉన్నాడు. భగవద్భక్తుడు కాకపోయినా కానీ భగవంతుడికి కనెక్షన్లో ఉన్నాడు అనమాట. అందుకని అనగా అతడు తత్వధోరణి కలవాడే కామ్యకర్మరతుల కన్నను శ్రేష్ఠుడై ఉన్నాడు. యతతామపి సిద్ధానాం కశ్చిన్ మాం వ్యక్తి తత్వత, అటువంటి పెక్కు జ్ఞానులలో ఒకనొకడు మాత్రమే భవబంధ విముక్తుడవును. అంటే ఈ జ్ఞానులందరూ కూడా భవబంధ విముక్తులేం అవరు. మనం చెప్పుకుంటున్నటువంటి ఋషులు ఉంటారు చూసారా, ఋషులు జ్ఞానులు. అయితే ఈ ఋషులందరూ కూడా భవబంధ ముక్తి నుంచి ఏం బయట వెళ్ళలేరు. అందులో ఏ ఒక్కడో భక్తుడిగా మారితే అవుతారు. అటువంటి కోట్లాది ముక్తులైనటువంటి జ్ఞానులు ఒకనొకడు మాత్రమే కృష్ణ భక్తుడు అయ్యే అవకాశం కలదు. అందుకనే కృష్ణ భక్తులు తక్కువ. అందుకనే 100 మందికి మనం ఇన్విటేషన్ పంపిస్తుంటే 8 గంటలకు క్లాస్ జాయిన్ అవ్వండి అని చెప్తే 30-40 మందే జాయిన్ అవుతారు. ఎందుకంటే మిగిలిన వాళ్ళందరూ భక్తులు కదా. అంటే మనకి ఇక్కడే అర్థమవుతుంది ఎంత రేషియోలో ఎంతమందికి ఎంతమంది క్లాసులు అటెండ్ అవుతున్నారు, ఎంతమంది భక్తులు అవుతున్నారు, ఎంతమంది భక్తి మార్గంలోకి వస్తున్నారు అనేటువంటి విషయం మనకి ఇక్కడే తెలుస్తుంది. ఎన్ని రకాల జనులు ఉంటారు అని చెప్పేసి శాస్త్రాల్లో చదవకపోయినా మనకు అర్థమైపోతుంది. సో మన చుట్టూ ఉన్నటువంటి జనాలను చూస్తేనే మనకు అర్థమైపోతుంది. ఒక్కొక్కడు జంతు స్థాయిలో ఉంటాడు, ఒక్కొక్కడు దేవుడంటే నమ్మకం లేనివాడు ఉంటాడు, కొంతమంది దేవీ దేవతలను పూజిస్తారు. ఎందుకు అంటే వాళ్ళకి ఆఫర్ చేసి మాంసాన్ని మనం తినచ్చు అని. కొంతమంది దేవుడు లేడు, దేవత లేదు, ఎవరూ లేరు, మాంసం తినాలంటే ఎవరికి ఏమీ ఆఫర్ చేయ అవసరం లేదు, నేనే తినేయచ్చు అనుకుంటారు కొంతమంది. కొంతమంది వర్ణాశ్రమ ధర్మం ప్రకారంగా ఉంటారు, కొంతమంది జ్ఞాన అన్వేషణ చేస్తారు, కొంతమంది భక్తులు అవుతారు. ఇలా భక్తులైన వాళ్ళు చూస్తే 100లో 100లో కాదు 100లో ఒకడు ఉంటాడు. అందుకనే
భక్తి మార్గంలో ఉన్నటువంటి జనులు మిగిలిన లౌకికమైనటువంటి కర్మలు చేసేటువంటి జనుల కంటే చాలా తక్కువ మంది. ఓకే ఇక్కడ ఆపుదామండి, ఇంకొక శ్లోకం చదువుదామా. పశ్యామి విప్రా కిమతః పరంతు యస్మిన్ రూపః ప్రహుతం శ్రద్ధయాహం అశ్నామి కామం న తదాగ్నిహోత్రే. జై శ్రీ మాతాజీ. విప్రులారా, నాకు సంబంధించినంత వరకు ఈ ప్రపంచమున బ్రాహ్మణులతో సమానులు గాని వారి కన్నను శ్రేష్ఠులు గాని లేదు. వారితో పోల్చదగిన వారిని నేను గాంచాలుకున్నాను. నా ఉద్దేశము నెరిగిన జనులు వేదానుసారము కర్మానుష్ఠానమును కావించిన పిదప భక్తి శ్రద్ధలతో బ్రాహ్మణుల ముఖము ద్వారా నాకు అన్నము నొసగుదురు. ఈ విధముగా ఒసగబడిన అన్నమును నేను మిక్కిలి సంతుష్టితో భుజింతును. నిస్సందేహముగా యజ్ఞాగ్ని ద్వారా ఒసగబడిన అన్నము కన్నను ఈ ప్రకారము ఒసగబడిన అన్నము వలననే నేను మిగుల ప్రసన్నుడగుదును. ఇక్కడ గొప్ప విషయం చెప్తున్నారు. సో దీని నుంచి మనం చాలా చేస్తున్నటువంటి తప్పును సరిదిద్దుకునేటువంటి అవకాశం, మనకు తెలియని విషయాలు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, భగవంతుడు మనం ఏమేమో పూజలు చేస్తుంటాం, ఏమేమో కర్మలు చేస్తుంటాం, ఏమేమో యజ్ఞాలు చేస్తుంటాం, భగవంతుడికి అర్పించాలి అనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాం. వీటన్నిటికంటే ముఖ్యం ఏమిటి అనంటే, మీరు చేసేటువంటి ఆఫరింగ్స్ మీరు బ్రాహ్మణులకు చేయండి. యజ్ఞగుండంలో ఏదైనా ఆహుతులు అర్పిస్తే అది భగవంతుడికి చేరుతుంది. అంటే ఇక్కడ భగవంతుడు ఏమంటున్నారు, మీరు యజ్ఞాల ద్వారా అర్పించినటువంటిది కూడా నాకే చేరుతుంది, నేను తింటాను. కానీ నేను ఎక్కువ ఇష్టంగా ఏది తింటాను అనంటే, మీరు బ్రాహ్మణుల ముఖం ద్వారా నాకు తినిపించండి అనేటువంటి విషయం చెప్తుంది. మీరు బ్రాహ్మణులకి దక్షిణ ఇవ్వండి, బ్రాహ్మణులకి పిలిచి భోజనం పెట్టండి, అది భగవంతుడికి చేరుతుంది. భగవంతుడు దాన్ని ఇష్టంగా తీసుకుంటారట. యజ్ఞంలో అర్పించిన దానికంటే దాన్ని ఎక్కువగా ఇష్టంగా తీసుకుంటారు. అందుకని మనం యజ్ఞాలు చేసినప్పుడు కూడా బ్రాహ్మణులకి దక్షిణిస్తాం, యజ్ఞాలు చేసినప్పుడు కూడా బ్రాహ్మణులకి ముందు ప్రసాదం పెడతాం. బ్రాహ్మణులకు పెట్టినటువంటి ప్రసాదం స్వయంగా భగవంతుడికే చేరుతుంది. సో ఇది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి, అందుకని మనం ఎప్పుడు కామ్యకర్మలు చేసినా కానీ బ్రాహ్మణులను పిలిచి మనం పెడతాం, అది చాలా ఇంపార్టెంట్. కాబట్టి బ్రాహ్మణుల ద్వారా ఇవ్వబడింది తిని భగవంతుడు ప్రసన్నులవుతారు. అంతేకాని మనం చేసినటువంటి ఇతర ఏ భక్తి విధానాల ద్వారా కూడా మనము చేసింది అది భగవంతుడికి వెళ్తాం. అయితే బ్రాహ్మణులు ఎవరు, బ్రాహ్మణులు ఎవరు, ముందు బ్రాహ్మణులు ఎవరో తెలుసుకొని వాళ్ళకి పెట్టండి, వాళ్ళకి దానం ఇవ్వండి. సో బ్రాహ్మణులకి దానం ఇవ్వడం మంచిదే, కానీ బ్రాహ్మణులు ఎవరో తెలుసుకోకుండా ఎవరికి పడితే వాళ్ళు జంజం వేసుకున్న ప్రతి ఒక్కళ్ళు బ్రాహ్మణులు అయిపోరు, పంచి కట్టుకున్న ప్రతి ఒక్కళ్ళు బ్రాహ్మణులు అయిపోరు, అడ్డబొట్టు పెట్టుకున్న వాళ్ళు బ్రాహ్మణులు కారు, నిలవబొట్టు పెట్టుకున్న వాళ్ళు బ్రాహ్మణులు కారు. బ్రాహ్మణులు ఎవరు అనంటే భగవంతుడికి భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు బ్రాహ్మణులు. ఇక్కడ అన్ని చోట్ల కూడా బ్రాహ్మణులు అని ఎక్కడెక్కడైతే చెప్తున్నారో అక్కడక్కడంతా కూడా మనము భక్తులు అని రీప్లేస్ చేయాలి. ఓకే, ఎందుకంటే మన దృష్టిలో బ్రాహ్మణులు వేరు, శాస్త్రం దృష్టిలో బ్రాహ్మణులు వేరు. శాస్త్రం దృష్టిలో బ్రాహ్మణులు మాట్లాడుతున్నారంటే శుద్ధమైనటువంటి బ్రాహ్మణుల గురించి మాట్లాడుతున్నారు, శాస్త్రం తెలిసిన బ్రాహ్మణుల గురించి మాట్లాడుతున్నారు, వేదాలు తెలిసిన బ్రాహ్మణుల గురించి మాట్లాడుతున్నారు. నిజంగా భక్తులుగా అంటే బ్రాహ్మణుల యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటి అంటే, బ్రాహ్మణులు ఏం చేస్తారంటే భగవంతుడికి సేవకులు, వాళ్ళు భగవత్సేవ చేసేవాడు బ్రాహ్మణుడు. కాబట్టి ఏ కులంలో ఉన్నవాడైనా పర్వాలేదు, వైష్ణవుడైతే గనక వైష్ణవుడికి దానం చేయండి, వైష్ణవుడిని పిలిచి వానికి భోజనం పెట్టండి, అప్పుడు అది భగవంతుడికి చేరుతుంది. సో బ్రాహ్మణుల కంటే శ్రేష్ఠుడు వైష్ణవుడు ఎందుకు అనంటే, వైష్ణవుడు కంపల్సరీగా భక్తుడై ఉంటాడు. సో వైష్ణవుడు కంపల్సరీగా భక్తుడు కాబట్టి ఇక్కడ మాట్లాడుతున్నటువంటి బ్రాహ్మణుడు భక్తుడు గురించి కాబట్టి, వైష్ణవుడు గ్యారంటీ భక్తుడు కాబట్టి మీరు
బ్రాహ్మణులకి అర్పించాల్సిన ప్రతి చోట కూడా ఒక వైష్ణవుని పిలిచి అర్పించండి. ఏదైనా ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళి దీక్ష తీసుకున్నటువంటి ఏ ప్రభుజీనైనా పిలిచి వాళ్ళకి మీరు ఏదైనా అర్పిస్తే కనుక అది భగవంతుడికి ప్రసన్నమవుతుంది, వాళ్ళ ద్వారా స్వీకరించి ప్రసన్నమవుతుంది. సో అంత గొప్ప వైష్ణవులు ఎక్కడున్నారో చూసి వాళ్ళని పిలిచి వాళ్ళకి సేవ చేయండి. అలా చేస్తే వాళ్ళకి చేసినటువంటి సేవ భగవంతుడికి చేసినటువంటి సేవే. భగవంతుడు స్వయంగా చెప్తున్నారు, నాకు చేసినటువంటి నాకు మీరు సేవ చేయాలి అనుకుంటే వైష్ణవులకి సేవ చేయండి, వైష్ణవులకి సేవ చేస్తే నాకు సేవ చేసినట్టే, నేను వాళ్ళకి పెడితే నేను ప్రసన్నుడైతా, వాళ్ళకి ఇస్తే నేను ప్రసన్నుడైతా, ఎందుకంటే వాళ్ళ ముఖం ద్వారా నేను తీసుకుంటాను అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. సో అది చాలా ఇంపార్టెంట్ మెసేజ్ అనమాట మనకి. చదవండి మాతాజీ. భాష్యము: వైదిక విధానమును అనుసరించి యజ్ఞ నిర్వహణము పిమ్మట బ్రాహ్మణ సంతర్పణ జరుగును. బ్రాహ్మణులు భుజించినప్పుడు అది ప్రత్యక్షముగా భగవంతుడు భుజించినట్లుగానే పావింపబడును. కనుక యోగిలకు బ్రాహ్మణులు అసమానులు. పరిణామక్రమము యొక్క పూర్ణత్వము బ్రాహ్మణత్వముకు నందే కలదు. బ్రాహ్మణత్వముపై ఆధారపడినది లేదా బ్రాహ్మణులచే మార్గదర్శనము బడయనిది అగు ఏ నాగరికత అయినను నిందనీయమైనదే. ప్రస్తుత మానవ నాగరికత ఇంద్రియ భోగముపై ఆధారపడి ఉన్నది. తత్ఫలితముగా అధిక శాతములో జనులు నానా విధములుగా విషయాసక్తులగుచున్నారు. ఎవరును బ్రాహ్మణత్వమును గౌరవించటలేదు. దానవ నాగరికత ఉగ్రకర్మయందు ఆసక్తమై ఉండి అగాధమగు కామవాంఛను తీర్చుకున్నటకు పెద్ద పెద్ద కర్మాగారములను ఏర్పాటు చేయుచున్నది. అంతటా ప్రభుత్వము విధించడు విపరీతమగు పన్నులకు జనులు మిగుల కలత చెందుదురు. ప్రస్తుతము జనులు అధర్మపరులై ఉండి భగవద్గీత యందు ఉపదేశించబడిన యజ్ఞ నిర్వహణమును కావించటలేదు. యజ్ఞాద్భవతి పర్జన్య యజ్ఞ నిర్వహణముచే వర్షము కురియును. తగినంత వర్షముచే పుష్కలముగా ధాన్యోత్పత్తి జరగగలదు. కనుక బ్రాహ్మణుల నిర్దేశమున సంగమంతయు భగవద్గీత నియామములను అనుసరింపవలసి ఉన్నది. అప్పుడే జనులు సుఖభాగులగుదురు. అన్మాద్భవంతి భూతాని. పశువులకు మానవులకు పుష్కములంగా ఆహారము లభించినప్పుడు ఎల్లరూ మంచి ఆరోగ్యము కలవారై ప్రశాంత చిత్తలగుదురు. ఈ విధముగా మానవులు ఆధ్యాత్మిక జీవనమున చక్కగా పురోగమించగలరు. అదియే జీవితపు యొక్క చరమ లక్ష్యం. ఓకే, సో బ్రాహ్మణుల గురించి తెలియజేశారు. బ్రాహ్మణత్వాన్ని గౌరవించట్లేదు ప్రస్తుత నాగరికత అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. సో ఇంకొకటి, బ్రాహ్మణులు కూడా బ్రాహ్మణత్వాన్ని కలిగి ఉండట్లేదు. సో వాళ్ళు కూడా కామవాంఛను తీర్చుకోవడం, వాళ్ళ యొక్క కోరికలను తీర్చుకోవడం కోసం వాళ్ళు కూడా పెద్ద ఇండస్ట్రీలను స్టార్ట్ చేయడం, లేకపోతే అన్ని రకాల భౌతికమైనటువంటి కర్మల్లోనే ఉంటున్నారు. కానీ యాక్చువల్గా బ్రాహ్మణ వ్యవస్థ ఎలా ఉండాలి అని అంటే ఇతర కులాల వాళ్ళ మీద ఆధారపడి, అంటే ఎలా అంటే వాళ్ళను ఉద్ధరించడం కోసం వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి, అందుకని మనం ఏదైనా పండగ అయినా ఏదైనా సరే వాళ్ళని పిలిచి మనం సంతర్పణ ఇస్తాం. ఎందుకు ఇస్తాము అని అంటే నిజమైనటువంటి బ్రాహ్మణులు అయితే ఇవ్వచ్చు. ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు మన దగ్గరకు వస్తారు, మనతో కూర్చుంటారు, కాసేపు మాట్లాడతారు. సో ప్రస్తుతం ఎలాంటి బ్రాహ్మణులు మన దగ్గరకు వచ్చి మన దగ్గర నుంచి దక్షిణ తీసుకొని లేకపోతే సంతర్పణ తీసుకొని వెళ్ళేటువంటి వాళ్ళు మనతో ఏం మాట్లాడుతున్నారు అనేటువంటిది ఇంపార్టెంట్. వాళ్ళు మన ఇంటికి వచ్చి మన ఇంటి దగ్గర ఉన్నటువంటి ఏదైతే మనము బియ్యము లేకపోతే ఏదో ఇస్తాం కదండి, సో అవన్నీ ఇచ్చినప్పుడు వాళ్ళు తీసుకున్నప్పుడు వాళ్ళతో మనం కలిసి ఉన్నటువంటి 5 నిమిషాలు 10 నిమిషాల్లో వాళ్ళు మనతో ఏం మాట్లాడుతున్నారు, మనం వాళ్ళతో ఏం మాట్లాడుతున్నాం అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళ సాంగత్యాన్ని ఉపయోగించుకోవాలి మనం, వాళ్ళ సాహచర్యాన్ని ఉపయోగించుకోవాలి. బ్రాహ్మణుడే ఇంటికి వచ్చి ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు మాట్లాడకుండగా ఈరోజు ఈ ఊర్లో ఇది జరిగింది, ఆ ఊర్లో అది జరిగింది, వాడు అలా అన్నాడు, వీడు ఇలా అన్నాడు, వాడు కొట్టాడు, వీడు కొట్టాడు, లేకపోతే రాజకీయాల గురించి మాట్లాడుకోవడం, లేకపోతే ఎవరో ఒక వ్యక్తి గురించి మాట్లాడుకోవడం జరిగింది అనుకోండి, ప్రస్తుతం అలానే జరుగుతుంది. బ్రాహ్మణుడి ఇంటికి వచ్చినా కానీ ఆయన తీసుకోవాల్సిన దక్షిణ తీసుకొని వెళ్ళిపోయే లోపల లౌకిక విషయాలే మాట్లాడి వెళ్తున్నాడు. అలా లౌకిక విషయాలే మాట్లాడేటువంటి వ్యక్తి బ్రాహ్మణుడే కాదు. కానీ మనం వాళ్ళని కూడా బ్రాహ్మణులు అనుకుని వాళ్ళకి సంతర్పణలు ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. సో ఇది ప్రస్తుతం ఉన్నటువంటి మానవ నాగరికత.
సో ఇలాంటి నాగరికతలో మనము బ్రాహ్మణుల ద్వారా పొందాల్సినటువంటి లాభాన్ని మనం పొందట్లేదు. కానీ కాబట్టి మనం బ్రాహ్మణులను ఐడెంటిఫై చేసి వాళ్ళని భుజించేలా మనం ఇచ్చినటువంటి దానం వాళ్ళకి చేరేలాగా చేయాలి. అలా చేసినప్పుడు మనకి భగవంతుడికి సేవ చేసినట్లు అవుతుంది. సో అదే గొప్ప యజ్ఞము. యజ్ఞం ద్వారా ఇచ్చినటువంటి హవిష్యుల్ని తీసుకునే దానికంటే కూడా ఎక్కువ ప్రేమగా ఎక్కువ ఇష్టంగా తీసుకుంటారు భగవంతుడు. సో ఏ విధంగా యజ్ఞం చేయాలి అనేటువంటి విషయం భగవద్గీతలో ఎలా అయితే బోధించారో అలా ఇప్పుడు చెయ్యట్లేదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ ప్రభుపాదుల వారు తెలియజేస్తున్నారు. ఓకే, అలా చేస్తే మన ఆధ్యాత్మిక జీవనం అనేటువంటిది పురోగమిస్తుంది. ఆధ్యాత్మిక జీవితం పురోగించడం కోసం ఇలా అన్నీ చేయాలి. మన యొక్క చర్మ లక్ష్యం కూడా అదే. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజుకి ఇక్కడ కాపుదాం. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. బ్రాహ్మణులు మళ్ళీ వైష్ణవులకు ఒక్కసారి చెప్పరా ప్రభుజీ డిఫరెన్స్? బ్రాహ్మణులు అంటే భక్తులు అని అన్నారు కదా, వైష్ణవులు అంటే? బ్రాహ్మణులే వైష్ణవులు ఒకటే మాతాజీ. కాకపోతే పుట్టుకతోటి వచ్చేది లేదా కులంతోటి వచ్చేది బ్రాహ్మణత్వం కాదు. ఎవరైతే భక్తులు అవుతారో వాళ్ళు నిజమైనటువంటి బ్రాహ్మణులు. అయితే ఇంతకు ముందు కూడా నేను చెప్పాను, యాక్చువల్గా భక్తి అనేటువంటిది ఓన్లీ దేవాది దేవుడికి భక్తి చేస్తే మాత్రమే అది నిజమైనటువంటి భక్తి. ఆ భక్తి చేసేవాడినే మనము బ్రాహ్మణుడిగా పరిగణించాలి. ఓకే, దేవాది దేవుడికి భక్తి చేయనటువంటి అంటే భగవత్ సేవ అంటే ఎవరికి సేవ చేయాలి అని అంటే సర్వశక్తిమంతుడికి సేవ చేయాలి. ఆ సర్వశక్తిమంతుడి నుంచి సేవలు, ఆ సర్వశక్తిమంతుడి నుంచి శక్తిని అరువు తెచ్చుకున్నటువంటి వాళ్ళకి మనం సేవలు చేయకూడదు. ఓకే, ఇప్పుడు పురుష సూక్తంలో మనం చెప్పుకున్నాం కదా, మనం గొప్ప గొప్ప వాళ్ళని ఎవరినైతే అనుకుంటున్నామో వాళ్ళందరూ కూడా భగవంతుడి యొక్క అంశలే అని. భగవంతుడి నుంచి శక్తిని అరువు తెచ్చుకున్న వాళ్ళే వాళ్ళంతా. భగవంతుడి యొక్క శక్తిలో ఏ అణు అంత మాత్రమో ఈక మాత్రం వాళ్ళకు ఉంది శక్తి. ఓకే, ఆ కొంచెం శక్తి మనల్ని ప్రభావితం చేస్తుంది. వాళ్ళకు ఉన్నటువంటి ఆ కొద్ది శక్తి మనల్ని ప్రభావితం చేస్తుంది. వామ్మో ఇంత గొప్పవాడా, వామ్మో ఇంత 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 శక్తి సామర్థ్యాలు ఉన్నాయా అని వాళ్ళని పూజించడం మొదలు పెడతాం మనం. ఓకే, సో అలా వాళ్ళని పూజించే వాళ్ళు నిజమైన బ్రాహ్మణులు కాదు. సో ఎవరిని పూజించాలి అంటే సర్వశక్తిమంతుడిని పూజించాలి, వాడు నిజమైనటువంటి బ్రాహ్మణుడు. ఓన్లీ వైష్ణవుడు మాత్రమే అలా చేస్తాడు. అందుకని వైష్ణవుడు నిజమైన బ్రాహ్మణుడు. అర్థమైందా? అందుకనే మీరు ఇక్కడ ఇక్కడ శాస్త్రాలలో లేకపోతే భాగవతంలో భగవద్గీతలో లేకపోతే ఎక్కడైనా సరే వేదాలలో బ్రాహ్మణుడు అని చెప్పారు అని అంటే బ్రాహ్మణుడికి డెఫినేషన్ వేరు. బ్రాహ్మణుడు అని అంటే భగవంతుడిని పూజించేవాడు, భగవంతుడికి భక్తియుత సేవ చేసేవాడు బ్రాహ్మణుడు. బ్రహ్మ పుత్రుడు బ్రాహ్మణుడు. ఓకే, బ్రహ్మ ఎవరికి భక్తుడు? దేవాది దేవుడు అనేటువంటి శ్రీకృష్ణ భగవానుడికి భక్తుడు. కానీ తర్వాత కలుషితమై కల్మషమైపోవడం వల్ల బ్రాహ్మణత్వాన్ని కోల్పోయి ఎవరో ఒక శక్తికి, ఏదో ఒక గ్రహానికి, ఏదో ఒక నక్షత్రానికి లేదా నవగ్రహాలకి లేకపోతే మనుషులకి కూడా పూజలు చేస్తున్నారు బ్రాహ్మణులు. ఓకే, సో వాళ్ళందరూ బ్రాహ్మణులుగా పరిగణించబడరు. ఎవరి నోరు తెరిస్తే భగవంతుడి మాట వస్తుందో వాడు బ్రాహ్మణుడు. ఓకే, నోరు తెరిస్తే లౌకికమైనటువంటి విషయాలు వస్తాయో వాడు బ్రాహ్మణుడు కాదు. పుట్టుక బ్రాహ్మణుడిదైనా కావచ్చు, బ్రాహ్మణ కులంలోనే పుట్టి ఉండొచ్చు, కానీ వాడు బ్రాహ్మణుడు కాదు. ఓకే మాతాజీ, అర్థమైందా? ఎస్ ప్రభుజీ, అర్థమైంది ప్రభుజీ. హరే కృష్ణ, థ్యాంక్ యూ ప్రభుజీ.